I love you. Yeah. Tisko akila. Amma. All right, okay. Excuse me. I love you. Tisko ni parledu. Unchukonde. Amma, I love you. Ah, I love. Hey. Ayya. నీకు కూడా అమ్మాయిలు పడతారనే నీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చిందిరా. కానీ నీ కాన్ఫిడెన్స్ ని నీ కలర్ డామినేట్ చేస్తుంది. అయితే మైకేల్ జాక్సన్ లా కలర్ కరెక్షన్ చేయించుకోమంటావా? కలర్ కాదురా, డాన్స్ నేర్చుకో, డాన్స్ నేర్చుకో. శ్రీ, నువ్వేదో చెప్తానన్నావు కదా. మనం బ్రేకప్ అయిపోయాం. ఒసే, ఇది చెప్పడానికి ఇక్కడికి రమ్మన్నావు? ఈ బుక్ ఏదో ఫోన్లోనే చెప్పచ్చు కదే. నువ్వేదో చెప్తాను ఎక్స్పెక్ట్ చేసి జ్యూస్ సెరం కెళ్ళి 3000 కట్టి హెయిర్ స్టైల్ కూడా చేయించుకొచ్చాను. 100 రూపాయలు టిప్ కూడా ఇచ్చాను. నిన్ను 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 నీకు ఎత్తలు అయిపోతాయి మళ్ళా. ఏదోకటి చెప్పు. ఇట్స్ ఓకే. ఓకేనా? నువ్వు ఎలా చెప్తే అలా సరే. అంత సింపుల్ గా చెప్పావేంట్రా? నువ్వేది ఏడుస్తావు, బతులాడుకుంటావు అనుకున్నాను. అసలు నా బాయ్ ఫ్రెండ్వేనా? నైట్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, వైరే నిద్ర వచ్చింది అనుకున్నా. యా, స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యు నో. ఆ వావ్, సో స్వీట్ ఆఫ్ యు. నైట్ సూపర్ థ్రిల్లర్ మూవీ చూసాను రే. ఐమేజిన్ తెలుసా? మేబీ యు డు వెల్ మేబీ దట్ ఐ బేబీ ఫీలింగ్ దట్ ఐ గాట్ మీ గోయింగ్ క్రేజీ. వాట్ హ్యాపెండ్ రే? ఇద వాట్ హ్యాపెండ్? హే, వాట్ హ్యాపెండ్ సండి? వాట్? నీకు సడన్ గా నా మీద ఇంట్రెస్ట్ తక్కువైంది. ఇంతకు ముందు నువ్వు ఇట్లా ఉండడం అనేవి కాదు, మొత్తం మారిపోయినావు. హే, నేను జస్ట్ హెయిర్ స్టైల్ ఒకటి మార్చానంటే కొంచెం కూడా కేర్ లేదా? సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యు సాండీ. నో రే. yes రే. నో రే. yes. టెల్ మీ వాట్. 10 సెకండ్స్ ముంగల్ నా తల్లున్న పువ్వేడా? మొన్న చేంజ్ లేదని మీరే ఇచ్చారు గురుజీ. పనికిరాని పువ్వు అయిపోయినట్టు నేను. అన్నా, ఫ్లారీ అన్నా. దేనికి ఇచ్చా అన్నా? 6 నెలలుగా నాకు నిద్రపడడం లేదు, ఆకలేయడం లేదు. ఈ మధ్య చుక్కలతో చందావంతో కూడా చాలా క్లోజ్ గా మాట్లాడేస్తున్నాను. ఈ రోగం అందరికీ ఉంటుందని చెప్పారు. మందేంటని అడిగాను. అది అదృష్టవంతులకు మాత్రమే దొరుకుతుంది అన్నారు. నన్ను నువ్వే అదృష్టవంతం చేయాలి. ఐ లవ్ యూ రూపా. ప్రపోజాలంటే ఎంత బయటకు చెప్పాలా? నేను ఫ్లవర్ అయితే చాలనుకున్నానులే. సర్లేరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రితిక్ రెడ్డి. నన్ను నువ్వే అదృష్టవంతం చేయాలి. ఐ లవ్ యూ రూపా. అవును, వాడికి వేరే పనే లేనట్టుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తున్నాడు. ల్యాబ్ కి వెళ్తే ల్యాబ్ కి, క్లాస్ కి వెళ్తే క్లాస్ కి. చిరాకు వస్తుంది తెలుసా? ఎక్కడికి? దగ్గరికి. కొట్టినంటే దబుడు దిబుడు అవుతుంది. వద్దే. ఏ, నువ్వు అలా చేస్తేవాడు నా వెంట పడ్డం మానేస్తాడు. మను, నేను ఇచ్చిన టిఫిన్ బాక్స్ ఏది? మర్చిపోయా, రేపు షూర్గా తీసుకొస్తా. సర్లే, నీకు చాలా ఇష్టమని పులిహోర తీసుకొచ్చాను. ఇందులో పెట్టే బ్యాగీ. హలో, ఎక్కడ్రా? గ్రౌండ్ లో వస్తున్నా, ఉండు. బాయ్. గ్రౌండ్ కేగా? బ్యాగ్ ఇచ్చే. ఓ, థ్యాంక్ యూ. ఇచ్చే ఒకటి నీరు. ఆ, ఏంటి? లవ్ యూ. బాక్స్ మర్చిపోకే, ట్రై చేస్తా. గౌతమ్ తో ఆడి ఆడమేంట్రా? అది 5 నిమిషాలేగో. 5 మినిట్స్ ఎగో. గౌతమ్ బాల్. స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఆడి గెలుచుకోవాలి. ఆడదా? బాల్ ఇచ్చే. అయితే గౌతమ్తో గెలవడం ఇంపాసిబుల్ అని ఒప్పుకో. ఇచ్చేస్తాను. ఆడదాం. We'll be right back.
ఆడి 22 మిస్డ్ కాల్స్. అంతమంది కాల్ చేశారా? అన్నిసార్లు ఒక్కరే చేశారు. కీర్తి, రైల్వే స్టేషన్లో వెయిటింగ్. పద పద. అమ్మాయి వెయిటింగ్ ఆడి తెలుసు, కానీ వెళ్ళకూడదు. ఏ అమ్మాయిని డీల్ చేయాలంటే టాలెంటే కాదు, టైం సెన్స్ కూడా ఉండాలి. వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చినా అస్సలు టైం ఇవ్వకపోయినా చాలా ప్రాబ్లం. అందుకే ఈ టైం పాస్. బ్రో, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ 10 రూపీస్? హే హెల్ప్, ఐ హేట్ డ్రంకర్స్. బ్రో, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ డైలాగ్కి మీ ఫేస్కి అసలు సెట్ అవ్వాలా. ఆడి 1 మినిట్ 15 సెకండ్స్. సెకండ్తో సార్ టైం చెప్తున్నా అంటే బ్రోకి టైమింగ్ సెన్స్ బాగా ఎక్కువ అనుకుంటా బ్రో. అరే బ్రో, ఎందుకురా తాగి కష్టాలను కొని తెచ్చుకుంటారు? కష్టాలా? కష్టాలు ఏంటి బ్రో? కష్టాలు కావా మరి? తాగితే లివర్ పాడైపోద్ది, లవర్ సైడ్ అయిపోద్ది, ఫ్లవర్ స్మెల్ తగ్గుద్ది, బాడీలో పవర్ తగ్గుద్ది. ఇదంతా అవసరమారా? అదంతా కరెక్టే బ్రో. ఎందుకంటే వాళ్ళని అక్కడికి వెళ్ళిపోతారు బ్రో. పద పద. బ్రో బ్రో, అలా మధ్యలో వెళ్ళిపోతారండి బ్రో. ఒరే, తాగితే నేనేంట్రా, నీ లైఫ్ కూడా నేను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతుంది. ఈడియట్. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతా? కెన్ యూ ప్లీజ్ గివ్ మీ 100 రూపీస్? హలో, హే కీర్తి. ఏంటి అర్జెంట్ కదా మనం? అందుకే నా ఇంత లేట్ అయింది. ట్రాఫిక్. నేను పర్మనెంట్గా వైజాగ్ వెళ్ళిపోతున్నాను. నీకేం అనిపించట్లేదా? నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవా? ఫీలింగ్స్ని ఎప్పుడు నమ్మకం. ఇవాళ ఒకరికి అట్రాక్ట్ అవుతాయి, రేపు ఇంకొకరితో కమిట్ అవుతాయి. ఫీలింగ్స్కి క్యారెక్టర్ లేదు. నువ్వేమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పు ప్లీజ్. నువ్వు ఇప్పుడు చెప్పకపోతే మనం ఇంకెప్పుడు కలవాం. ప్లీజ్ చెప్పు. ఓకే, హ్యాపీ జర్నీ. ఐ హేట్ యు. కదా ఆ అమ్మాయిని లవ్ చేస్తుంది, కానీ ఐ హేట్ యు అని చెప్పింది ఏంటి ఆడి? తను లవ్ చేస్తూ నాతో ఐ లవ్ చెప్పించాలని చూస్తుంది. పాపం ఆ అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోయింది. అంతకు మించి ప్రేమిస్తున్నానని ఎలా చెప్తుంది ఆడి? అదే, ఆ అమ్మాయికి ఏడ్చే అంత లవ్వే ఉంది, చెప్పే అంత లేదు. ఉంటే ఏడుస్తూనే చెప్పుండేది. అంటే ప్రేమిస్తే అమ్మాయిలు కూడా ఐ లవ్ చెప్పాల్సిందే నాడి? ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు చెప్పకుండా మనల్ని మాత్రం చెప్పమంటే ఎలా? కరెక్టే. నా నీరజ్ కూడా ఇంతవరకు నాకు ఐ లవ్ చెప్పలేదు. తనకి ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాడి. మను, చెప్పు. ఎక్కడున్నా? ఎక్కడ అంటే ఎక్కడ ఉంటాం. చెప్పు. ఏం చెప్పాలి? ఇది కూడా నేనే చెప్పాలా? నేను ఎన్నిసార్లు చెప్పా నీకు? నువ్వు ఒక్కసారైనా చెప్పావా? అసలు నీకు చెప్పే ఉద్దేశం ఉందా లేదా చెప్పు. ఏమైంది? ఏదో అయింది. అన్నీ నీకు చెప్పాలా? చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే కట్టాయి. పెట్టేసింది, చెప్పలేదు. అంటే తనకు నా మీద ప్రేమ ఉన్నట్టా లేనట్టా? రెండు క్వశ్చన్స్ ఫామ్ అవుతున్నాయి అంటే నువ్వే ఆలోచించుకో. అది ఎఫ్బీలో మసాలా దుస్తుంది, పిక్ పెడితే లైక్ కొట్టలేదని మీటింగ్ అరేంజ్ చేసి మరి బ్రేకప్ చెప్పిందిరా? తప్పుదంది అలుగుడుదంది. కాలేజీలో చెత్త పుట్టేసుకుంటుందిరా అందరి ముందు. అయినా సరే నేనేం రియాక్ట్ కాలేదు. ఇదంతా ప్రేమ అంటారా, భయం అంటారా? చూస్తుంది కానీ మాట్లాడలేదు. అది సీరియస్ లుక్ రొమాంటిక్ లుక్ అర్థం కావడం లేదు. దాని వెనకాల వాకింగ్ జాగింగ్ చేయలేక చచ్చిపోతున్నాను రా. స్విచ్ ఆఫ్. చాక్లెట్ వ్యాపర్ నుంచి తన వాడు పాడేసిన టెక్లీల వరకు అన్ని కలెక్ట్ చేశాను బ్రో. ఆఫ్టర్ రోజ్ ఫ్లవర్ కోసం ఎంత సీన్ చేసింది తెలుసా? డోంట్ లాఫ్. మరీ ఇంత షార్ట్ టైం బ్రో, ఇది ఎలా బ్రో? I can't handle like this. Seriously, I can't handle like this. Yes. Keep it. అరే అమ్మాయి పరిచయం కానప్పుడు 222 రీఛార్జ్ చేస్తే 2 మంత్స్ వాడుకునేవాడి. అమ్మాయి పరిచయం అయ్యాక దానికి ఈరోజు 222 రీఛార్జ్ చేస్తే మళ్ళీ రేపు వచ్చేయమంటది? Oh my God. పైగా నా వాల్యూ ఇంతేనా ఉంటుంది? అరే రోజు రీఛార్జ్ చేయడానికి నేను మన రిచ్ కిట్నా అనా? నువ్వేం మాట్లాడలేదేంటి? అసలు మీరు మీ లవ్ అని చెప్పిన తర్వాత అయినా ఏదో టైంలో మీ గర్ల్ ఫ్రెండ్స్ మీకు ఐ లవ్ చెప్పారు. నాకు అది కూడా లేదు. హౌ కెన్ షీ డూ దట్ యు బ్రో? హే గాయ్స్, నేను రూపకి ఐ లవ్ చెప్పి ఫ్లవర్ ఇచ్చాను, తీసుకొని హక్ చేసుకుంది. నా రోజర్ కట్ అయింది, నా రోజర్ కట్ అయింది. నువ్వు ఒకసారి ట్రారా, కూర్చో. కూల్. ఇప్పుడు ఇలాగే హక్ చేసుకుంటుంది, 2 డేస్ తర్వాత 2 డేస్ క్రితం ఈ టైంలో ఏం జరిగిందా అని అడుగుతుంది. ఆబ్వియస్గా నువ్వు మర్చిపోతావు, ఆబ్వియస్గా తనకు గుర్తుంటుంది. తను అడుగుతుంది, పెద్ద షాపింగ్ జరుగుతుంది, ఫైనల్ గా నెత్తిమీద డస్ట్ బిన్ పడుతుంది, బ్రేకప్ అయిపోద్ది. అమ్మాయిని దూరం చూడడానికి ఏం చేశారా? దగ్గరికి వెళ్తానే డెవిల్స్ డెవిల్స్. దానికి కారణం ఎవరు? మిమ్మల్నే. అమ్మాయిలు అలా బిహేవ్ చేయడానికి కారణం ఎవరు? ఎవరాడి?
మీరే మేమా? అవును, టార్చ్ లైట్ వేసి మరి లైఫ్లో చీకటిని వెతుకుతుంది, మీరేరా? కొంచెం అర్థమేలా చెప్పాడు. జస్ట్ డిఫరెంట్ బ్రో. అమ్మాయి కనిపించగానే ఫస్ట్ మీరే చూస్తారు, ఫస్ట్ మీరే నవ్వుతారు, ఫస్ట్ మీరే ఫ్రెండ్షిప్ చేస్తారు, ఫైనల్గా ఫస్ట్ మీరే ప్రపోజ్ చేస్తారు. అమ్మాయిని అలా బిహేవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. పోనీ, అమ్మాయిని పడేయడం కోసం తొందరపడ్డారే అనుకుందాం, పడేసాక అమ్మాయి నవ్వితే రెస్టారెంట్కి, కోపంగా ఉంటే షాపింగ్కి, ఇక ఏడుపు మొహం పెట్టిందా? గిఫ్ట్లు, పబ్లు, పార్క్లు, అవుటింగ్లు, అండ్ ద లిస్ట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. మీకు తెలుసా, ఈ జనరేషన్లో అమ్మాయిల్ని వాళ్ళ అమ్మా నాన్నల కన్నా బాగా చూసుకుంటుంది బాయ్ ఫ్రెండ్సే. అరే, అన్ని మీరు ఎందుకు చేస్తున్నారు బ్రోస్? అమ్మాయిలు ఎందుకు దేన్ని ఎక్స్ప్రెస్ చేయరు? వాళ్ళకంత హిపోక్రసీ ఎందుకు? ఏ, వాళ్ళు మనం వెంట పడకూడదా? మనకు ఐ లవ్ యూ చెప్పకూడదా? ఒక్క అమ్మాయినా మీ పేరుని పాస్వర్డ్గా పెట్టుకుందా? లాంగ్ డ్రైవ్ తీసుకువెళ్ళిందా? లేదు. ఎప్పుడైనా ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి మీద కవిత రాసిందా? ఏ, అమ్మాయిలు అందంగా ఉంటారా? అబ్బాయిలు అందంగా ఉంటారా? అబ్బాయిలు కూడా అందంగా ఉంటారు, వాళ్ళ మీద కూడా కవిత రాయొచ్చు, కానీ వాళ్ళు రాయరు. హే శాండీ, గెట్ అప్. అసలు ఈ డస్ట్బిన్ ఏంట్రా? నో 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 నో, దిస్ ఇస్ మై స్వీట్ కలెక్షన్, యు నో. హే, తిని పారేసిన చాక్లెట్ రాపర్స్, హెయిర్ బ్యాండ్. హే, అసలు ఇవేంట్రా? కస్టర్డ్ ఆపిల్, సీతాఫల గింజలు. అసలు సిగ్గుందా మీకు? అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉందా మీకు? వాట్ ఇస్ దిస్? ఒక సింపుల్ క్వశ్చన్, ఓ అమ్మాయి ఓ అబ్బాయికి ఐ లవ్ యూ అని ఎలా ప్రపోజ్ చేస్తుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. అమ్మాయిలు ఎవరు అబ్బాయికి ప్రపోజ్ చేయరు, ఎందుకంటే అంతకంటే ముందు మీరే చెప్పేస్తారు కదా. యు ఆర్ రైట్ బ్రో, గూగుల్ కూడా నో రిజల్ట్. అంటే అసలు ప్రేమించడమే తప్పు అంటావా? నో, ప్రేమ ఒక అద్భుతం, ఐ రెస్పెక్ట్ లవ్. కాకపోతే అమ్మాయిలు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అమ్మాయిలకి ప్రేమ విలువ తెలిసేలా చేయండి. ఎలా? అవాయిడ్ గర్ల్స్. డిఫైన్ బ్రో, లైఫ్లో నుంచి అమ్మాయిల్ని డిలీట్ చేసేయండి. ఇవాళ నుంచి అమ్మాయిలతో నో మీటింగ్స్, నో డేటింగ్స్, నో టాకింగ్స్, నో ఫ్రెండ్షిప్, నథింగ్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్పడం మానేయండి. జీవితాలు మారిపోయే ఐడియా ఇచ్చావు, థ్యాంక్ యూ ఆడి. ఏయ్, వే వే వే, నాకు కావాల్సిన థ్యాంక్స్ కాదు, మరి ప్లెడ్జ్. ప్లెడ్జ్? ఎంఐటి కాలేజ్ విద్యార్థులమైన మేము, ఎంఐటి కాలేజ్ విద్యార్థులమైన మేము, ప్రేమ అనే మానసిక రాజ్యాంగంలో అమ్మాయిల కుటీల రాజకీయాలకి బలికామని, వాళ్ళ ఆకర్షణకు లోనవమని, ఫ్రెండ్షిప్ని, లవ్ని వాళ్ళ మూడ్ని బట్టి కలిపేస్తూ, విడదీస్తూ, మార్చి మార్చి వాళ్ళు ఇచ్చే కన్ఫ్యూజ్ సిగ్నల్స్ని కన్సిడర్ చేయమని, అమ్మా నాన్నల కష్టార్జితాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా షాపింగ్లకి, సరదాలకి వృధా చేయమని, భూగర్భంలో రోజు రోజుకి అడుగంటిపోతున్న చమురు నిలువలని వీళ్ళ బలాదరులకి వినియోగించమని, ఈ సిల్లీ సోచ్ కోసం మా సీరియస్ గోల్స్ నెగ్లెక్ట్ చేయమని, అమ్మాయిల ప్రేమ సమాధులుగా కాక దేశ పునాదులుగా మారుతామని ప్రతిజ్ఞ చేస్తున్నా. కత్రీనాలా ఉన్నా, దీపికాలా ఉన్నా, పరిణీతిలా ఉన్నా, లైట్ తీసుకుందా, మాట మీద ఉందా, మాట్లాడకుండా సైలెంట్ గా సైడ్ అయిపోరా. అవాయిడ్ గర్ల్స్, అమ్మాయి అంటే ఆమెడ దూరం రో. అవాయిడ్ గర్ల్స్, బాబాయ్ వస్తే పట్టించుకోపోయ్. అవాయిడ్ గర్ల్స్, ఈ థియరీకి తిరుగే లేదు రో. చూసి నడుములు చూసి పడి పడి ఏదో పొగడట
విషయంలో పెడతం అలగం అలాని అటు తిరగం విలవం విలైన ఫిగరుల వెనక పడం అవాయిడ్ గర్ల్స్ అమ్మాయి అంటే ఆమెడ దూరంలో అవాయిడ్ గర్ల్స్ బాబాయ్ వస్తే పట్టించుకోపోయి అవాయిడ్ గర్ల్స్ ఈ థియరీకి తిరిగే లేదు రో లైంగిక సమస్యలు మొదలవుతాయి. కాన్సెప్ట్ బ్రేక్ చేసి ఏంటి చెప్తే సరిపోతుంది కదా? చేయడంలో ఉన్న ఆనందం చెప్పడంలో లేదు కదా, అందుకే చేసేసా. జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే చెట్లకి ఇవ్వడం తప్ప అడగడం తెలీదు. బాయ్ తాత. ఎవరైనా చూస్తారు. అంత అదృష్టం కూడానా? ఎవరు నువ్వు? మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ వైజాగ్. ఓ, ఆ అన్లక్కీ గర్ల్ నువ్వేనా? నువ్వు వచ్చిన కాలేజ్కే తిరిగి వెళ్ళిపో. నీ ఏజ్కి ఇక్కడ ఎలాంటి న్యాయం జరగదు. ఏంటి ప్రాబ్లం? అదే తెలియట్లేదు. తెలియకపోతే తెలుసుకుందాం. పోయి అడుగు, చెప్తారు. అడిగితే చెప్పినప్పుడు ఒక ఐడియా వేస్తే చెప్తారు. నీ పేరేంటి? అవన్నీ తర్వాత కానీ ఫస్ట్ ఐడియా ఏంటో వినండి. బాయ్స్ అందరిలోకి బక్రా గడ్ ఎవడు, వాణ్ణి కిడ్నాప్ చేద్దాం. బాయ్స్ అందరూ బక్రా? అది కరెక్టే. ఇందాక నేను వస్తుంటే ఒకటికి బ్లాస్ట్ సగం ఊడిపోయింది. వాడైతే కరెక్ట్. బ్రిటన్ నొప్పిగా ఉన్నదా? చాలా. చెప్పండి, నన్ను ఎందుకు నొప్పించారు? మీరు ఎందుకు అగారో నాకు అర్థమైందే. అమ్మాయి కనిపించగానే ఫస్ట్ మీరే చూస్తారు, ఫస్ట్ మీరేనవుతారు.
ఫస్ట్ మీరే వెంట పడతారు, ఫస్ట్ మీరే ఫ్రెండ్షిప్ చేస్తారు, ఫైనల్ గా ఫస్ట్ మీరే ప్రపోజ్ చేస్తారు. అమ్మాయిలు ఎందుకు దేన్ని ఎక్స్ప్రెస్ చేయరు? వాళ్ళకంత హిపోక్రసీ ఎందుకు? ఏ వాళ్ళు మనం వెంట పడకూడదా? మనకు ఐ లవ్ యు చెప్పకూడదా? ఎప్పుడైనా ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి మీద కవిత రాసిందా? ఒక సింపుల్ క్వశ్చన్, ఓ అమ్మాయి ఓ అబ్బాయికి ఐ లవ్ యూ అని ఎలా ప్రపోజ్ చేస్తుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. అమ్మాయిలు ఎవరు అబ్బాయికి ప్రపోజ్ చేయరు. అబాయ్ గర్ల్స్, అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్పడం మానేయండి. అదక్క ఒక చిన్న స్మైల్ కోసం డే నెట్ మన చుట్టూ తిరిగే బాయ్స్ మనల్ని అవాయిడ్ చేస్తారా? అసలు గర్ల్స్ లేకుండా ఈ పాగల్ గల్లంతా ఏం చేసుకుంటారట్నే? ఎంత స్ట్రైట్ గా ఉండే అబ్బాయి అయినా ఈ చిన్న వంకర్ చూస్తే వంకర్ టింకర్ అయిపోతాడు తెలుసా? సో నో కాంప్రమైజ్, మనం లేకుండా బాయ్స్ బతకలేరని ప్రూవ్ చేద్దాం. ఆల్రెడీ బతికేస్తున్నారు కదే, అబ్బాయిలకి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మందు, సిగరెట్, కార్స్, బైక్స్, మూవీస్ ఎక్సెట్రా. మనకి బాయ్స్ తప్ప వేరే ఆప్షన్ లేదే. అయ్యో నా కాన్ఫిడెన్స్ అంత వీక్ అయిపోతుంది. లైఫ్ లో ఫస్ట్ టైం బర్గర్ కొనుక్కొని తిన్నాను తెలుసా? నా బాయ్ ఫ్రెండ్ కి చెప్తానే కాన్సెప్ట్ అవి వద్దని, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అయ్యో మ్యాట్, వాళ్ళు మనల్ని ఇగ్నోర్ చేస్తుంటే నువ్వు వాళ్ళ వెనక వెనక తిరుగుతావా? ఇట్లాగానైతే మన బతుకులు కూడా బాయ్స్ బతుకులు లెక్క అయిపోతాయి. చెప్పేది విను, నా మాట వినుమను ప్లీజ్. ఏమైతే సడన్ గా మాట్లాడటం మానేసావు? ఫోన్ చెయ్యవు, నేను కాల్ చేస్తే తీయవు. నాకు మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. కరెక్ట్ టైంకి ఏంటి ఇలా మను? నాకు అక్కడ నో చెప్పడానికి ఏ రీజన్ లేదు. నువ్వు తప్ప నీ డెసిషన్ ఏంటో చెప్పు. నీరజ చాలా జెన్యున్ గా ఏదో ఒక విషయం అర్థమైతలేదు. అవాయిడ్ గర్ల్స్ అన్న కాన్సెప్ట్ లో వాడి అసొంటి అమ్మాయిని టార్చర్ చేస్తుండు. ప్రాబ్లం అంత సింపుల్ గా లేదన్నమాట. ఆడి వాళ్ళ బ్రెయిన్స్ ని కండిషన్ చేసేసాడు. ప్రస్తుతం బాయ్స్ అంతా జస్ట్ వాడి షాడోస్ అంతే. ఒకవేళ ఆడి ఎవరికైనా తానే ఫస్ట్ ఐ లవ్ యూ చెప్తే అప్పుడు తన కాన్సెప్ట్ ని తానే బ్రేక్ చేసినట్టు కదా. కానీ అది ఇంపాసిబుల్. అయినా ఆడి ఎందుకు ప్రపోజ్ చేస్తాడు? మామూలుగా అయితే చేయడు, కానీ నాతో లవ్ లో పడితే చేస్తాడు కదా. యు మీన్ నో వే, ఇట్స్ ఇంపాసిబుల్ యార్. మీ బ్రెయిన్ సైజ్ కాదు, నా బ్రెయిన్ సైజ్ తీసుకురండి. Are you okay? కనీసం నీకు గాయమన్నా చేసింది. ఎక్స్క్యూజ్ మీ, ప్లాస్టర్ మీదే అక్కడ పడిపోయింది. అది ఇక్కడ వీక్ గా ఉండే వాళ్ళకి, నాకు కాదు. ఆడి, ఈ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, డెఫినెట్ గా డిస్టింక్షన్ తెచ్చుకోవాల్సిందే. హే, గేమ్ ఆడుతున్నావా? ఆ ఇందాక చెట్టు ఫీలింగ్ కూడా ఇదే. ఎంఐటి కాలేజ్, నాది సేమ్ కాలేజ్. నేను మీకు ప్లాస్టర్ ఇచ్చింది నేనే, అప్పుడే మర్చిపోయారా? ఎంత అవాయిడ్ గర్ల్స్ అయితే మాత్రం. అవాయిడ్ గర్ల్సా? నీకెలా తెలుసు? నాకు తెలిసిన దాని గురించి ఎందుకులే, ఆ కాన్సెప్ట్ క్రియేటర్కి తెలియని దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటిది? అమ్మాయిలకి దూరంగా ఉంటూ అమ్మాయిలకి మీ ప్రేమ విలువ తెలిసేలా ఎలా చేస్తారు? అమ్మాయిలు మీకోసం ఫస్ట్ ఏం చేయట్లేదు,
అన్నీ ఫస్ట్ మీరే చేస్తున్నారు, అదే మీ మెయిన్ ప్రాబ్లం. అందుకని ప్రాబ్లం నుంచి పారిపోతున్నారు. అలా పారిపోవడం సొల్యూషన్ ఎలా అవుతుంది? అమ్మాయిల పక్కనే ఉంటూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరా? బాయ్స్ అంత వీకా? అసలు ఎప్పటికీ దొరకవా? ఆ పాప ఎప్పుడు దొరుకుతా? ఆ పాప ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతా అప్పుడే దొరుకుతా. నాకైతే గేమ్ పర్పస్ అదే. ఏముంది, ఇంకో మైండ్ బ్లోయింగ్ ఐడియా వచ్చి ఉంటుంది. అయితే అది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో హౌ యూ గైస్? వన్ వీక్లో నేను ఒక అబద్ధం కూడా అలా తెలుసా? గుడ్, థియేటర్కి వెళ్తే హ్యాపీగా సినిమా చూస్తాను బ్రో. వెరీ గుడ్. హే, మీరు స్టూడెంటా? కాదు బాబు, నేను అచ్యుత్ వాళ్ళ ఫాదర్ని. ఇంతకుముందు వాడు అమ్మాయిల మాట తిరిగి డబ్బు టైము వేస్ట్ చేసేవాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ మాట విని వాళ్ళ అమ్మకు హెల్ప్ చేస్తున్నాడు. నాకు ఉదయాన్నే ఈనాడులో అంతర్యామి చదివి వినిపిస్తున్నాడు. ఇదంతా నీ వల్లే బాబు. బాబు చాలా థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్. సో గాయస్, మన ఫేజ్ వన్ సూపర్ హిట్, ఇక మన ఫేజ్ టూలోకి ఎంటర్ అవుదామా? ఎలా? జస్ట్ డిఫరెంట్ బ్రో. సింపుల్, అమ్మాయిలు చూస్తే చూడండి, అమ్మాయిలు నవ్వితే నవ్వండి, మాట్లాడితే మాట్లాడండి, బట్ ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం ఐ లవ్ యూ చెప్పకండి. మరి వాళ్ళే ప్రపోజ్ చేస్తే? అదే కదా మనకు కావాల్సింది. బట్ అప్పుడైనా కేర్ఫుల్గా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. అర్థమైందా? అడి ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మాయిల విషయంలో అమ్మాయిలా బిహేవ్ చేయాలంటావు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఆల్రైట్ గైస్, హ్యావ్ ఫన్ విత్ యువర్ న్యూ లైఫ్. చాలు చాలు రాడు చెప్పిన ప్రతిదాన్ని ఓ ఎక్స్టసీలా ఫీల్ అయిపోకండి. ఎలాగెలాగా చూస్తే చూడాలి, నవ్వితే నవ్వాలా. మొన్నటిదాకానేమో అవాయిడ్ చేయమన్నాడు, ఇప్పుడేమో అతుక్కుని కూర్చోవచ్చు, కానీ ఐలో వీళ్ళు మాత్రం చెప్పుకోకూడదు. సాడ్ జమ్ కన్నా దారుణోరా బాబు అది. రే ఏంట్రా నీ గోళ? అమ్మాయిలు ప్రేమ ఈ రెండింటికి నీకు ఏమైనా సంబంధం ఉందా? అరే ఫుతి, టెన్షన్ అవ్వకు, ఇది తాగు కూల్. మీరు వచ్చేయండి. దేముడా భగవంతుడా, ఆ ఆడిగాడిలో నీగోని హర్ట్ చేసే అంత తెలివితేటలు, ఆడి హార్మోన్స్ అట్రాక్ట్ అయ్యే అంత అందం ఉన్న అమ్మాయిని వాడిపై ప్రయోగించు స్వామి. ఏంటి ఈరోజు నీ ఎంతో కిరాకుంది? నేను చుట్టూ కలదు. నీ బ్యాగ్ ఏడా? ఉదరాలుగేసా. నా ఫ్లాట్ ఓ టిష్ టిష్ వెనక పడిపోయింది, వెళ్ళొచ్చుకో. స్విచ్ ఆఫ్. నీకేమైంది? ఏంటే చూస్తే చూశాడు, నవ్వితే నవ్వాడు, మాట్లాడితే మాట్లాడాడు అనే దానికి ఇంత రియాక్షనా? అసలు నా మైండ్ లో ఉన్నదంతా వర్కౌట్ అయితే ఏం చేస్తారు? రేప్ చేస్తారా? నీతో మాట్లాడకుండా వెళ్ళిపోయింది మను కాదు, యాడీ. అవును, యాడీని మను నుంచి డెఫినెట్ గా వేరు చేస్తాను. ఇది నా నమ్మకం కాదు, నిజం. హలో, కాఫీయా? కాదు టీ. నిన్న మనం బుష్ లో మాట్లాడుకుందంతా ఎవరో బాయ్స్ ని కూర్చోబెట్టి చెప్పినట్టుంది. బాయ్స్ అందరూ ఇలా మారిపోయారేంటి? గర్ల్స్ కూడా హ్యాపీ అనుకో. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఓ, అయితే నువ్వు చాలా హ్యాపీ, ఏ ఇబ్బంది లేదు. ఎందుకు ఇబ్బంది? అవును, నువ్వెవరికి ప్రపోజ్ చేయవు, నీకు ఎవరు ప్రపోజ్ చేయరు, సో ఇబ్బంది లేదు. ఉంటే ఏంటి ఇబ్బంది? అమ్మాయి పక్కనుంటే ఎవరైనా డిస్టర్బ్ అవుతారు, నువ్వేంటి ఈ కాన్సెప్ట్ క్రియేటర్ అయినా డిస్టర్బ్ అవ్వాల్సిందే.
ఈ కాన్సెప్ట్ క్రియేటర్ని నేనే. సార్ మీరా? నేనేదో సరదాగా అయినా అది ఇక్కడ వీక్గా ఉండేవాళ్ళకి మీకు కాదు. క్రీమ్ బిస్కెట్ వేక్ ఎందుకు డిస్టర్బ్ అవుతానో చెప్పు. అంటే అమ్మాయి పక్కన ఉంటే ఎలాంటి అబ్బాయినా డిస్టర్బ్ అవుతాడు. అలా చూడక్కర్లేదు, నాకు తెలిసి కరెక్ట్ అమ్మాయి తగిలితే ఎలాంటోడైనా డిస్టర్బ్ అవ్వాల్సిందే. అవునా? సరే ఓ పంచి, నువ్వు నా పక్కనే ఉండు. ఈరోజు నుంచి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్, నేను నీ బాయ్ ఫ్రెండ్. సార్ నేనా? నువ్వే. నువ్వెంత డిస్టర్బ్ చేస్తావో చెయ్యి, నువ్వెన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తావో. సరే ఓకే, ఎప్పుడైనా నీకు ఇబ్బంది అనిపిస్తే నాకు చెప్పేసే, మన ఇద్దరం బ్రేకప్ అయిపోదాం. బై ది వే నేను అవంతిక, అవి నువ్వు ఆడి. ఏంట్రా ఆడిగాడు అమ్మాయి తిరుగుతున్నాడు, కంసీస్ మనం వేసిన చేప మన వరగడబ్బింది అంటావా? అరే హృతిక్ రెడ్డి, అమ్మాయి నవ్వితే నవ్వుంటాడు, మాట్లాడితే మాట్లాడుంటాడు. కాఫీ తాగమంటే తాగుంటాడా? కాఫీ తాగ. మరేంటి పదా బాలు, మా ఆడి అమ్మాయి కాఫీ తీసుకెళ్లారా? అవును. నేను చెప్పలే, నేను చెప్పలే. ఎవరు డబ్బులు వాళ్ళు ఇచ్చారు? ఆ అమ్మాయి ఆఫర్ చేసిన తాగే రకం కాదురా వాడు, అనవసరంగా నీ వల్ల అనుమానించా. ఆడి నిప్పురా నిప్పు. హలో బ్రదర్, ఒకప్పుడు మేము నిప్పే, చల్లబడ్డాకే నేను బొగ్గైపోయాం. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది కోల్ మైన్ కోహినూర్ రా నువ్వు. లిప్స్టిక్ వైట్ దొరకలేదా? ట్రై చేసా, ఓన్లీ క్రిస్ట్ ఇండియాలోనే ఉందంట, అది ఇండియాలో నాట్ అవైలబుల్. ఇదేంటి? సిల్క్ చాక్లెట్, నువ్వు తీసుకుని నాకు ఇవ్వాలి. జనరల్గా అమ్మాయిలకి చాక్లెట్స్ చాలా ఇష్టం. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు నాకు చాక్లెట్స్ ఇవ్వాలి, నీకు తెలీదు కాబట్టి నేను తీసుకొచ్చాను. చాక్లెట్స్ అంటే ఇష్టం అని నీకెలా తెలుసు? మళ్ళీ ఇదేంటి? నీకు ఇలాంటివన్నీ కొత్త కదా, అలవాటు అయ్యేంత వరకు రోజుకు ఒకటి ఇస్తూ ఉండు. అరే హృతిక్ రెడ్డి, ఆడి ఓ 9 ఫీట్ ఉంటాడా? అభిమానంతో కాదురా, ఐస్తో చూడు. అయినా చూస్తే చూడండి, నవ్వితే నవ్వండి, మాట్లాడితే మాట్లాడి, నేను యాడీ ఎక్కడ చెప్పాడు. మరెందుకురా నీరజ్ నీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే నువ్వు మాట్లాడలేదు? గుడ్ క్వశ్చన్. మన కాన్సెప్ట్ ప్రకారం కాఫీ ఆఫర్ చేస్తే తాగొచ్చు, కానీ యాడీ ఏం చేశాడు? తన డబ్బులు తనే ఇచ్చాడు. అందరూ కాన్సెప్ట్ మాత్రమే ఫాలో అవుతారు, నేను యాడీని ఫాలో అవుతాను. లవ్ యు యాడీ. హే బ్రో. హాయ్ డూడ్. హాయ్ యాడీ. హాయ్ యాడీ. హాయ్. సాండ్విచ్ నీ ఫేవరెట్ కదా? పెట్టింది నువ్వేనా? డౌట్ లేదు నేనే. టూ అర్లీ ఏమో తెలీదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. చెప్పేనా? నా మెసేజ్ బ్యాలెన్స్ అయిపోయింది, నేను క్లాస్లో ఉన్నాను, రీఛార్జ్ చేయించవా ప్లీజ్? అయ్యింది, చెక్ చేసుకో. వచ్చిందనా? రీఛార్జ్ 20 రూపీస్. నెంబర్ చెప్పండి సార్. 9848032919. ఏంటి అమ్మాయి నెంబరా? ఎలా చెప్పు?
అమ్మాయి నెంబర్ అనుకోండి, అబ్బాయిలు చాలా స్పీడ్ చెప్తారు. అదే మీ నెంబర్ అడిగా అనుకోండి, చూసి కూడా తప్పు చెప్తారు. సార్ రీఛార్జ్ డన్. ఓకే సార్. డబ్బులు సార్? ఓ వన్ సెకండ్, ఇదిగోండి. చెప్పేస్తున్నాను. మై ఫేవరెట్ కలర్ యెల్లో. యెల్లో. రేపు మన పవర్ స్టార్ సినిమా రిలీజ్, ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి, రూమ్ మొత్తం బుక్ చేయి, రేపు కాలేజ్ బంక్. అలాగేరా, పీవీఆర్ లో ఫిక్స్. యెల్లో డ్రెస్ లో టూ గుడ్ ఉన్నావు. అదేంటాడి, నువ్వు గ్రీన్ వేసుకుంటే ఎల్లో ఉంటుందేంటి? రవి, మన ఆడి ఇచ్చిన స్టోక్ కి గర్ల్స్ కళ్ళు కలర్ బ్లైండ్ అయ్యాయి, గ్రీన్ కూడా ఎల్లోలా కనిపించుంటుంది. వాట్స్ ఇట్ డ్యూడ్? ఏ ఆగు, ఇదే కలర్? రెడ్. ఇది యెల్లో. మరిది యెల్లో. ఏయ్, కళ్ళు కనపట్లేదా? ఇది యెల్లోనా? సరిగ్గా చూడు. అక్కర్లేదు, నా బాయ్ ఫ్రెండ్ నా ఇష్టం, ఏ కలర్లోనైనా ఫ్యాంటసైజ్ చేసుకుంటా, నీకేంటి? ఏయ్, ఏదో టైం పాస్ అనుకుంటే చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అవుతున్నట్టున్నావు. హలో, డోంట్ టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్, ఓకే? జస్ట్ నువ్వు ఒక పర్చేస్ తురాలి అంతే. కీప్ దట్ ఇన్ యువర్ మైండ్. ఆల్ రైట్, కాలేజ్లో ఉన్నావు కదా, ఏదైనా అర్జెంట్ అయితే ఇబ్బంది పడతామని రీఛార్జ్ చేయించాను, అది కూడా ఫస్ట్ నువ్వు అడిగావు కాబట్టి. దాన్ని చూసి లేనిపోనివన్నీ ఊహించుకోకు. సారీ, నాకు తెలియదు మిమ్మల్ని నేను చాలా డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. మనం మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గేమ్ ఆపేద్దాం. నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావా? నన్ను డిస్టర్బ్ చేస్తున్నావా? పిచ్చా నీకు, ఏ అసంప్షన్లో ఉన్నావు నువ్వు? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ పళ్ళు రాలగొడతాం. గెట్ లాస్ట్. శాండ్విచ్ పెట్టవా? దేనికి మళ్ళీ ఆ మంటలు కడుతూ తిట్లు తిన్నాను. ఎందుకే అంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు? లవ్ చేస్తున్నావా? ఏమన్నా లవ్ చేస్తున్నావా? అవును, చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. వాడు నన్ను తిట్టినా కొట్టినా ఫైనల్గా నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పేలా చెయ్యాలి. హాయ్ అడి. హాయ్. హాయ్ బ్రో. డిసైడ్ అయిందా? లేదు రావు గారు, మీరు యుఎస్ వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతే. వై 50% క్లబ్ హౌస్ అంటున్నారు, 50% పార్క్ అంటున్నారు. మై గాడ్, ఏం అర్థం కావడల. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పింది నీకా జూట్? హనీకి. హనీకా? చెట్టు, వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. చూడు, తను మా అందరికి కట్టినట్టే హనీ కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టింది. హనీ అంటే అది ఇష్టం మరి. సరే సరే, మనం ఎక్కడి నుంచి వెళ్తే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. పదండి పదండి పదండి. రావు గారు, మీరు వచ్చేసారు కదా, ఈ క్లబ్ హౌస్ మ్యాటర్ డిసైడ్ చేసేసండి. హనీ, డాడీ విషయంలో నేను చేస్తుంది కరెక్టేనా? డాడీలాగే నేనేం చేసినా నువ్వు నన్నే సపోర్ట్ చేస్తావు. సర్లే, నిన్ననగా కాంబో పెట్టాను, ఇప్పటిదాకా డాడీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కాఫీ? ఏంటి, ఇంకా కాలేజ్ ఆడిటోరియంలోనే ఉండిపోయావా? గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అన్నాకి ఇవన్నీ కామన్, పెట్టుకొచ్చి. మరి మిగతా సగం ఎప్పుడు నవ్వుతావు?
యాడీ, మన ఇక్కడికి చాలాసార్లు కాఫీకి వచ్చాం, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ కాఫీ. మనం ఇంత పొంది ఇక్కడికి వచ్చామా? గుర్తులేదా? మీ అబ్బాయిలంతా ఇంతే, జరిగినవే గుర్తుపెట్టుకుంటారు, జరిగినవి అస్సలు గుర్తుపెట్టుకోరు. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఫస్ట్ టైం ఎదురుగా కూర్చుని కాఫీ తాగుతుందంటే ఆ అమ్మాయి అంతకు ముందే ఆ అబ్బాయితో చాలా కాఫీ తాగేసి ఉంటుంది. నీకు మనం కాఫీకి వచ్చామన్న సంగతే గుర్తులేదంటే కాఫీ తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో అస్సలు గుర్తుండదుగా. ఎక్కడికి వెళ్తాం? మూవీకి వెళ్తాం, కానీ మూవీ చూడం. నేనా సినిమాకి వచ్చా? ఎస్ట్ వల్ల అండి. అవును బావా, ఎప్పటంటే వాడు థియేటర్కి వచ్చేస్తున్నాడు సినిమాలు చూడడానికి. బావా నా పక్కన కత్తి లాంటి ఫిగర్ కూర్చుంది బావా. బావా నన్నే చూస్తుంది, నా అందాన్నే చూస్తుంది, తెగ ముద్ద చేసినట్టున్నా. What she is doing? Capturing cinema? Hey, ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? ఎక్కడ థియేటర్ వాళ్ళు పట్టుకుంటారనే టెన్షన్, పట్టుకోకుండా షూట్ చేయాలని మిషన్. సూపర్ అడ్వెంచర్ అంటే ఇన్నాళ్ళు ఈ అడ్వెంచర్ నేను ఎందుకు మిస్ అయ్యానబ్బా? ఐడియా, నేను కూడా ఈ అడ్వెంచర్ చేస్తా, ఈ అమ్మాయిని బుట్లో పడేస్తా. ఏమవుద్ది? అడ్వెంచర్ పీక్స్కి వెళ్ళిద్ది అంతే కదా మేడం. అడ్వెంచర్ పీక్స్కి వెళ్ళడం అంటే ఇది కాదు. మరి దేకబయ్యా, ఇక్కడ ఎవరు పైరసీ చేస్తున్నారు? రేయ్ ఎక్కడ్రా, ఇక్కడ కూడా పైరసీ చేస్తున్నాడంట, త్వరగా రండిరా, ఎక్కడ దంచారా? పక్క జరుగు, పక్క జరుగు. దున్న పోతుల్లా ఉన్నారు, కెమెరా కట్టొస్తున్నారు. ఏంట్రా మీ బలిపో? ఎవర్రా మీరు? సెక్యూరిటీ. పైరసీ చేయడం తప్పంటే నేను ప్రొఫెషనల్ని, ఎన్నో మూవీస్ షూట్ చేసి నెట్ లో అప్లోడ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అన్నాడు భయ్యా. నేనా? ఎప్పుడు? ఎక్కడికి తీసుకెళ్తున్నారా? రాక్షసుల్లో ఉన్నారు, వండుకొని తినేస్తారా ఏంటి? మా బావకి చెప్తా. ఏయ్ ఉన్న నవాబి, షూట్ చేసిన వీడియో డిలీట్ చేయి. అసలు షూట్ చేస్తేగా డిలీట్ చేయడానికి? నీ ఫోన్ ఇటు. అరే లేదని చెప్తున్నాను కదా. ఏంటా లుక్కు? నేను నీ రియల్ గర్ల్ ఫ్రెండ్ కాదు, నువ్వు నా రియల్ బాయ్ ఫ్రెండ్ కాదు, షూట్ మాత్రం రియల్ అని ఎందుకు అనుకుంటున్నావు? అవంతిక, నో ప్రాబ్లం, పక్కనే కదా. ఇట్స్ ఓకే, టేక్ ఇట్. హలో. రియల్ కానీ నీ బాయ్ ఫ్రెండ్ కోసం నీ బాయ్ ఫ్రెండ్ ఫేవరెట్ కలర్ నువ్వు వేసుకుని రాగలిగినప్పుడు, రియల్ కానీ నా గర్ల్ ఫ్రెండ్ కోసం తనకి ఇష్టమైన కలర్ నేను వేసుకుని రాలేనా? పండు పండు అదెవరు? నా గర్ల్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ని నాకు బాగా ముద్దొచ్చినప్పుడు పెంచుకునే పేరు పండు. పండు నాకు నచ్చలేదు. నీకు నచ్చేలా పిలవడానికి కాదు పండు అని నేను పెట్టుకుంది, నాకు నచ్చేలా పిలవడానికి. మనోహర్ నీరజ్ నిన్ను అర్జెంట్ గా రమ్మంటుంది. రానని చెప్పు. పిచ్చి నకరాలు చేయకున్నాడు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? దౌడలు పగులుతాయి. థాంక్స్, వెళ్ళి నీరజ్ అనే రమ్మను. రే పాగల్, వాళ్ళ పేరెంట్స్ వచ్చిండ్రు, పెళ్లి గురించి ఏదో సీరియస్ డిస్కషన్ నడుస్తుంది, జల్ది పోయి మాట్లాడు. కాన్సెప్ట్ ఒప్పుకోదు, యాక్షన్ లేదు, ఓన్లీ రియాక్షన్. రే మనో, ఏం మాట్లాడుతున్నావు? అక్కడ నీరజ్ రా. నేను నీరజ్ అని మిస్ అయినా కాన్సెప్ట్ మిస్ అవ్వ. ప్లీజ్ గో ప్లీజ్. ఎందుకంటే మేం మూవీకి వెళ్తాం, కానీ మూవీ చూడం. మనకు కావాల్సింది కూడా అదే.
హెల్ప్లమ్మ తల్లి. నీకు హారర్ సినిమాలు అంటే భయమా? భయంతో కూడిన ఇష్టం. నేను పుట్టి పాతికేళ్ళైనా హర్రర్ సినిమాల మీద మోజు మాత్రం పోలేదు పిల్ల. సేమ్ నాకు కూడా. చచ్చి పదేళ్ళైనా ఈ హర్రర్ సినిమాల మీద మోజు పోలేదబ్బా. ఆజీవి దయ్యం సినిమా చూస్తూ ఈ సీట్లోనే చచ్చా. నీ కాళ్ళు ఎందుకు ఇట్లా స్ట్రైట్ గా ఉన్నాయి? రిలాక్స్ అవుదామని రివర్స్ లో పెట్టా. రా, క్యూట్గా ఉన్నావు, ఈ సీట్లో కూర్చో. అరగంట నుంచి ఈ బోండం దాన్ని ఫీల్ అయ్యి బోర్ కొట్టింది, కాసేపు నిన్ను కూడా ఫీల్ అవుతా. రా. హిస్ ట్రైయింగ్ టు అవాయిడ్ మీ. నా అంతటి నేను తన దగ్గరికి వెళ్తున్నా, దూరంగా వెళ్ళిపోతున్నా. వేషాలని నీ తండ్రి దగ్గర వేసుకో, నా దగ్గర కాదు. జై తలుపులమ్మ తల్లి. ఐలేష్, ఇక్కడ పండు ఉంది, కనిపించట్లేదా? ఇక్కడ ఎవరు లేరు కదా సార్. పండు నీకు కనిపించదు ఐలేష్, నాకే కనిపిస్తుంది. ఫ్యామిలీ సినిమాకు ఫ్యామిలీస్ మొత్తం వచ్చినట్టు, దయ్యాల సినిమాకి దయ్యాలు మొత్తం వచ్చినట్టు ఉన్నాయి. నేను ఉండా, ఇంటికి పోతా, నేను ఇంటికి పోతా. బై ఐలేష్. ఐలేష్ కూర్చో. ఐలేష్ కూర్చుంటే నేను ఫీల్. ఐలేష్ కూర్చోకపోతే నేను ఫీల్ అవుతా. కూర్చో. ఇక్కడ కూర్చుంటే పండు దయ్యం ఐలేష్ ని ఫీల్ అవుతుంది సార్. మేడం. ఏ ఐలేష్, పండు ఏమంటావా? సారీ చెప్పు, సారీ చెప్పు. చెప్తా చెప్తా చెప్తా. సారీ పండు. ఓకేనా సార్? ఐలేష్ పండు ఇంకా కన్విన్స్ అవ్వలేదు, మళ్ళీ సారీ చెప్పు. దయ్యాలకి కూడా ఈగో సెంట్ సార్, మీ పిచ్చి కాకపోతే నీకు దండం పెడతాను పండు. నీ కాళ్ళు ఎక్కడో, చేతులు ఎక్కడో, మూతి ఎక్కడో ఏమీ తెలియట్లా. వచ్చే జన్మలో నీ కడుపున దయ్యమై పుడతా. నన్ను క్షమించు పండు, నన్ను క్షమించు. ఏ ఐలేష్ కూర్చో. అదిగో అవి వెళ్ళిపోయింది, పండు వచ్చేసింది. తలుపులమ్మ తల్లి. హే పండు, మనం ఈ మూవీ చాలాసార్లు చూసాం, కానీ ఫస్ట్ టైం నచ్చింది కదా? మనం ఎప్పుడు చూసాం అంటే, మన మూవీ చూసిన విషయమే గుర్తులేదండి. మూవీ తర్వాత ఎట్టెళ్తాం కూడా గుర్తులేదన్నమాట. ఎట్టెళ్తాం? లాంగ్ పండు అయితే ఇంది, కానీ నన్ను మాత్రం పండు అనుకు, చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఒక్కదానివే బైక్ పైన లాంగ్ డ్రైవ్ కి వచ్చు. ఐ లైక్ అడ్వెంచరస్ గర్ల్స్. వాట్స్ దట్ డూడ్స్? Fantastic, super, mind guys, blowing. Guys, cool, please. Alone ga oka ammai, adi highway lo. Why we are waiting, man? Avi, villain asal consider cheyaledu. Chaala high lo unnaru. Manam vellipodam. Paari poye vallante panduki chiraaku. Panduna, hey, inko amman ra. Ay naaga chicha. Okay, okay. డీల్ బ్రో, తీసుకో. వెర్ ఇస్ పండు? హలో అనగా అమ్మాయి, అది కూడా హైవేలో. వై యు వెయిటింగ్ గైస్? Dude!
తండ్రికి మెసేజ్ వచ్చి 17 hours 42 minutes 27 seconds అయింది. నేను ఆల్రెడీ స్కైప్లో వెయిట్ చేస్తున్నాను. హాయ్. 206 pounds కరెక్ట్గానే ఉన్నాయా? గుచ్చేక్ పండు, రాత్రంతా నిద్రలేదు, ఫుల్ బాడీ పెయిన్స్. అయ్యో పాపం, సరే పోన్లే, రెస్ట్ తీసుకో. పండు పండు పండు. ఏంటి? మాట్లాడుకుందామా? దేని గురించి? మన గురించి. సరే మాట్లాడు, కానీ గ్యాప్ రాకూడదు. అలా భయపెట్టకు పండు ప్లీజ్. యూ టైమ్ స్టార్ట్స్ నా. పండు, నీ హైట్ ఎంత? అది ఇంకా ఆగిపోలేదు. నీ వెయిట్ ఎంత? వీక్లీ వన్స్ మారుతుంటుంది. నీ వేస్ట్ సైజ్ ఎంత? సారీ, నువ్వు విన్నది కరెక్టే. నీ నడుం సైజ్ ఎంత? చంపుతా. 42 ఉంటుందా? కళ్ళు కనపడట్లేదా? రోజు చూడట్లా? కళ్ళు చూపులకే గాని కొలతలు కాదు కదా పండు. అనుకున్నానరా పండు, నీ హైట్ ఎంత, వెయిట్ ఎంత అని స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేశా. డైరెక్ట్ గా ఎందుకులే, కానీ డైరెక్ట్ గా నీ లాస్ట్ క్వశ్చన్ 15th తో 16th తో ఉండే ఉంటుందిగా, అదేదో అడిగి. 16th క్వశ్చనా? నీకు తెలుసా, ఓ అమ్మాయికి అబ్బాయికి మధ్య మాక్సిమం 9 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఉండవు. 9th క్వశ్చన్ ఆన్సర్ తెలిసిందంటే ఇంకా క్వశ్చన్స్ ఏ ఉండవు. సరే అయితే 9th క్వశ్చన్ అడిగి. అలా డైరెక్ట్ గా అడిగేమంటే ఎలా పండు? అబ్బాయిలు కూడా ఇబ్బందులు ఉంటాయి తెలుసా. అయితే మానే పోనీ, ఎంఎంఎస్ పంపిస్తా. దే యు గో. దీనికే ఇంత బిల్డప్? ఇందులో తప్పేముంది? అయితే ఓకేనా, వచ్చేనా? ఆగాగు, అక్కడి దాకా రావాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఏంటవి? చెప్పు చెప్పు చెప్పు. ఎంఎంఎస్ పంపించా చూడు. యా, లెట్ మీ సీ. హే, మన ఇద్దరి మధ్యలో గ్యాప్స్ ఏంటి పండు? అలా చూస్తే అవి గ్యాప్సే. ఆ 3 వర్డ్స్ ని కరెక్ట్ గా ఫిల్అప్ చేస్తే అమ్మాయికి అబ్బాయికి మధ్య ఒక స్ట్రాంగ్ బ్రిడ్జ్ ఫామ్ అవుతుంది. అవునా? ఏంటా 3 వర్డ్స్ చెప్పు పండు. ఆ చెప్తాం బాబు. ఆ 3 వర్డ్స్ మేమే చెప్తాం, ముద్దులు మేమేస్తాం. తమరేం చేస్తారు బాబు? నోటి నోటి పొట్టియో, నా ఈగో కే నువ్వు పొట్టియో, మీటి మీటి లుక్స్ తో నా మనసే మీటి బ్యూటీయో. అమ్మాయో మాయో, నా చంపలపై చుమ్మాయో, ఇల్లాయో లాయో, నన్ను ఉడికించు పిల్లుగాయో. షేక్స్పియర్ రోమియో, నీ జూలియట్ అవ్వాలంటియో, హార్ట్ కొన్ని లాకియో, ఆ కీవర్డ్స్ మూరు చవియో. అబ్బాయో యో యో, నీ ఈగో వదిలే వయో, ఎన్నాలి వెయిటింగ్ ఇక కమ్ అండ్ గెట్ మీ రయో. నా హార్ట్ ఈస్ స్టీరియో, చూస్తున్నారు
మాట్లాడుతున్నాను. వేరే ఆప్షన్ లేదు. అంతే కదా ఆడి డిఫెండ్ బ్రో. అంతే అంతే. ఎక్కడున్నావు? అది యాక్చువల్లీ ఏయ్ పెట్టేసే పండు ఆడి. నేను చెప్పేది వింటావా? చెప్పు. మనం బ్రేకప్ అయిపోదాం. సడన్గా ఏమైంది పండు? నువ్వు అందరిలాంటి అబ్బాయివి కాదు, కానీ నేను అందరిలాంటి అమ్మాయిని. ఇంతకాలం మనం గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్గా ఉన్నా, నువ్వు నార్మల్గానే ఉన్నావు, కానీ నేను డిస్టర్బ్ అయిపోతున్నాను ఆడి. నీతో విడిపోదామంటే వద్దనిపిస్తోంది, అందుకే విడిపోదాం. ముందే చెప్పాను కదా ఇది వాడి దగ్గరికి వెళ్తే డిస్టర్బ్ అయిపోద్దని. ఇప్పుడు అదే జరిగింది. యాక్చువల్లీ నేను దగ్గరుండి చేయాల్సిన పనులన్నీ చేసేసాను. ఇప్పుడు కావాలనే నేను ఆడికి దూరం అయిపోయాను. మిగతావన్నీ ఆ దూరమే చేస్తుంది. ఏం పేర్రా? భద్రం. భద్రంగా వెళ్ళు. తీసుకెళ్తే వెళ్ళిపోయేంత ప్రేమ ఉంటే వెళ్ళిపోతుంది, నా కోసం వచ్చే అంత ప్రేమ ఉంటే పెళ్లిపీట్ల నుంచి లేచి వస్తుంది. బాలేరా. సాగర్ సంగమంలో కమల్హాసన్ లాగా ఏడుస్తున్నావు, నవ్వుతున్నావు, ఏంటే నీ ప్రాబ్లం? వాడు కొట్టినందుకు ఏడుపు వస్తుంది. వాడు ఎందుకు కొట్టాడో అర్థమై నవ్వు వస్తుంది. టైం అడిగితే అడిగావు, కానీ వాడు చేయంతో పట్టుకున్నావు. వాడు రూమ్కి వెళ్ళాలంటే వాడు చేయగా పట్టుకోవాలి. హాయ్. కోపం పోయిందా? నేను కొన్ని రూమ్ వరకు తీసుకురాను. నా రూమ్లో నా ఇష్టాలే ఉంటాయి. నేను శారీలో ఎలా ఉన్నాను? బాగున్నాను కదా? నేను రూమ్లోని ఇష్టాలన్నిటికీ హాయ్ చెప్పొస్తాను. ఆలోపు మన ఇష్టాన్ని ప్రిపేర్ చేయి. మన ఇష్టమా? ఏంటది? కాఫీ. మన ఇష్టం చాలా టేస్టీగా ఉంది.
కప్పుకైతే ఆయన కిసులు ఇస్తావు, నేను అడితే ఎందుకేవో. కప్ నాకు ఇష్టమైన కాఫీని దాచుకుంది, నేను తాగాలనుకుంటే ఇచ్చేస్తుంది. నువ్వు నా మీద ఫీలింగ్స్ ని దాచుకుని నేను అడిగినా ఇవ్వట్లేదు. ఆ త్రీ వర్డ్స్ ని చెప్పే కిస్ ఇచ్చేస్తాను. ఆహా కుదరదు. ఏంటిది, ఎందుకు మన ఇద్దరు పేర్లు రాసుకున్నావు? నిన్నే అడిగేది, అంత రిలేషన్షిప్ ఏముంది మన ఇద్దరి మధ్యలో? అవును మన ఇద్దరి మధ్యలో ఏముంది, అందుకే మధ్యలో ఏమీ రాయలేదు. ఏదైనా ఉంటే అది కూడా నువ్వే రాసే. నేను వెళ్తున్నా, పండు ఉంటుంది. అక్కర్లేదు, పండుతో కలిసి వెళ్ళిపో. ఇవాళ పండు బర్త్డే. అయినా సరే హ్యాపీ బర్త్డే చెప్పను, ట్రీట్ తీసుకో. నేను చేసిన చికెన్ తింటే నీ ఒపీనియన్ మారుతుంది. లంచ్ రెడీ. హౌస్ మీద చికెన్ వండి పెడతావు కానీ ముద్దు మాత్రం పెట్టవన్నమాట. ఫోన్ రింగ్ అవుతుంది. హలో మను, చెప్పరా. ఏ ఆడే, అర్జెంట్గా బయలుదేరు. ఎక్కడికి? పార్టీకి ఆడే. కాన్సెప్ట్ ప్రకారం ఫస్ట్ విక్టరీ మనదే. ఆడే, మన అఖిల్ గారికి అఖిల ఐ లవ్ యూ చెప్పింది. అఖిల ఏ ఉంది, నేను చెప్తే అర్థం కావట్లేదు. అఖిల్ నువ్వు చెప్పు. ఏ గడ్డి మీద చెప్పింది, పార్టీ కూడా తనే ఇస్తుంది. వస్తున్నావు కదా? నాకు మెసేజ్ వచ్చింది, నువ్వెలాగో తీసుకెళ్ళవని తెలుసు, బట్ నీకెక్కడిదాకా కంఫర్టో అక్కడి దాకా తీసుకెళ్ళు. కాదు నా ముద్దు, నాకు అనిపించింది పెట్టేశాను. నువ్వు అడిగిన ముద్దు కావాలి అంటే నువ్వు నాకు ఆ త్రీ వర్డ్స్ చెప్పాల్సిందే, వేరేదారి లేదు. నేను ఓకే చేశాను. కంగ్రాట్స్ రా. ఎనీవే కంగ్రాట్స్ రా, చూసి నేర్చుకోండి. ఏంట్రా అక్కడ అందరం వెయిటింగ్ రా. ఫస్ట్ టైం ఒక అమ్మాయి తన సొంత డబ్బులతో మనకి పార్టీ చేస్తుంది కాబట్టి సిగ్గు లేకుండా తగ్గరా. అది వాళ్ళకి చెప్పు రావే. నేను చెప్పింది వాళ్ళకే. ఓకే ఎంజాయ్. ఇది ఐ లవ్ యూ చెప్పి మన వాల్యూ మొత్తం తీసేసింది. మనకు వాల్యూ ఎక్కడుంది, బయట బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు మన గురించి. ఏంటి ప్రాబ్లం, ఐటమ్స్ బాగాలేవా ఏంటి? మూడు బాగలేదు. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ మేడం. అబ్బా ఎంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చిందో. అందరూ అలా డల్ గా ఉన్నారేంటి? హ్యావ్ ఫన్, ఎంజాయ్ చేయండి. ఏ ముఖం పెట్టుకుని ఎంజాయ్ చేయాలి? గీత ఎందుకంత సీరియస్? మనం ఏం మిస్ అవ్వట్లేదు. ఆపరేషన్ ఆడి పర్ఫెక్ట్ గా జరుగుతుంది. నేను ఆడిని కిస్ చేశాను. ఏంటి షాక్ యారా? వెరీ సూన్ ఆడి పరిస్థితి కూడా ఇదే. మీరు ఇలా డల్ గా ఉంటే ఆ బాయ్స్ అలాగే రెచ్చిపోతారు. ఇది ఓన్లీ వాళ్ళ పార్టీ అని ఫీల్ అవ్వకండి. మనం మన విక్టరీకి అడ్వాన్స్ పార్టీ అనుకుని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. బాబు ఫ్రూట్ పంచ్. నువ్వు చెప్పు. అమ్మాయిలు మీలో ఎవరు ప్రపోజ్ చేసినా విక్టరీ మాత్రం అబ్బాయిలది. ఎన్నాళ్ళు ఇలా మనం సీక్రెట్ కలవటం,
నువ్వు కూడా మీ ఫ్రెండ్లా ప్రపోజ్ చేస్తే మనం కూడా ఓపెన్గా పార్టీ. అంత లేదు, మన కాలేజీలో ఒక గర్ల్ ఒక బాయ్కి ప్రపోజ్ చేసాడు, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్. ఓవర్ కాన్ఫిడెన్స్ రే, మాకు హ్యాడి ఉన్నాడు. వాట్ యు సేయింగ్ ఇస్ ఇంపాసిబుల్ రే. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ బేబీ, మీకు ఇట్లా ఐడి ఉంటే మాకేవి ఉన్నది. అది జస్ట్ డిఫరెంట్ రే. 2 డేస్ ఆగును రే, మా హెవీ ఇచ్చే షాక్కి మీకే కాదు గాని గాని కూడా దిమో ఖరాబ్ అవుతుంది. నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. అవును, మన క్యారెక్టర్ అదే కదా. భయ్యా చాలా థ్యాంక్స్ భయ్యా, నా హ్యాపీనెస్ నాకు దూరం కాకుండా చేసావు. ఇంతకీ మీరు ఎవరు భయ్యా? నీ అంతరాత్మ రెడ్డి నమ్మరా. ఏంటి భయ్యా బూజింగ్? నీ ఎఫ్బి పాస్వర్డ్ పావుబజ్జి, నీ జీమెయిల్ పాస్వర్డ్ కట్మిర్చి. కంప్యూటర్ హ్యాకర్ వా? చెప్పాను కదా నీ అంతరాత్మనని. 3 క్లాస్ లో బల్పాలు తింటే నీకు సెప్టిక్ అయింది, అప్పుడు నేను ఎంత క్షోభించానో తెలుసా? కరెక్ట్. మరి నువ్వేంటి రిద్ రోషన్ లో ఉన్నావు? ఆత్మలు అంతేరా, రివర్స్ లో ఉంటాయి. మరి రిద్ రోషన్ ఆత్మ ఎలా ఉంటుందో? నీ ఇలాగుంటది. ఎక్కడికి వెళ్ళాడు? నీ లోపలే ఉన్నా రెడ్డి. సారీ భయ్యా, మిమ్మల్ని కాదు. ఎవరితో మాట్లాడుతున్నావు రితిక్? నేనా? నేను చెప్పను. అయితే నేను అక్కడ ఏం చూసానో నీకు కూడా చెప్పు. నువ్వేం చూసావు? నువ్వు కూడా చూసావు? ఏం చూసావు చెప్ప ప్లీజ్. ముందు నువ్వు చెప్పరా. బాయ్స్కి యాడీ ఉంటే గర్ల్స్కి అవి ఉందంట. అవి 2 రోజుల్లో మన అందరికి యాడీ కదా షాక్ ఇస్తుందంట. ఏదో కాన్స్పిరసీ జరుగుతుందిరా. అవునా? అరే నువ్వేం చూసావు చెప్పరా ప్లీజ్. ఏంట్రా నీ కంగారు? అవంతిక 2 రోజుల్లో నీకు మన బాయ్స్ అందరికి షాక్ ఇస్తుందంట. ఎవరు చెప్పారా? హృతిక్ రెడ్డి మందేశాడు ఫుల్. అవును, అందుకే సెలవు కొట్టాడు. అది కాదా ఆడి, నువ్వు మాకుంటే వాళ్ళకి అవ. నా మీద నమ్మలేదా? నీ మీద నమ్మకం లేకపోవడం కాదు, మన వెనకాల ఏదో కుట్ర జరుగుతుందా నా డౌట్. డౌటే కదా. టేక్ ఇట్ ఈజీ, ఎంజాయ్ ద పార్టీ మ్యాన్. ఎంజాయ్ ద పార్టీ, కమ్ ఆన్. డౌటే, ఈ డౌట్ ఏంటో క్లియర్ చేసుకుంటా. ఓ సార్, ఆల్కహాల్ కిల్స్. ఇట్ ఆల్సో హెల్ప్ సార్. ఎలా? స్మైల్ సార్. ఆల్కహాల్ తక్కువ తాగామనుకోండి ఆరోగ్యానికి మంచిది, అది ఎక్కువ తాగితే క్యారెక్టర్కి మంచిది సార్. అన్ని నిజాలే చెప్తాం. నాకు హెల్ప్ చేయి. ష్యూర్ సార్, ఐఎమ్ హియర్ టు సర్వ్ యూ. నిజం చెప్పుదిగా. It's really a nice one. Excuse me, ma'am. Your glass is empty. Thanks. Yeah. Excuse me. I gave you a glass. My pleasure, ma'am. I'm... Oh, God. Cheers. Cheers, ma'am. ప్రపోజ్ చేయడానికి 2 రోజులు కూడా వెయిట్ చేయలేవా? అమ్మాయి నిజాలు చెప్పడం మొదలు పెడుతుంది, ఎవరైతే వినాలో వాళ్ళు తీసుకొని రండి. అవునా? అవును. ఐ లవ్ యూ బ్రో, ఇప్పుడే తీసుకొస్తా. అరే భద్రం, ఆడి ఎక్కడ? ఆడియా ఇక్కడ ఉంటాడు. ఇక్కడ అంటే ఎక్కడ చూసుకోవాలి కదా. ఏ రవి, ఆడి ఎక్కడ? ఎక్కడరా, ఎందుకు ఇక్కడ చూసాను మనం. అరే అరే, ఆడి ఎక్కడ? పార్టీకి వచ్చి తాగడం కాదు, ఎవరెక్కడ ఉన్నారో చూసుకోవాలి. నా బాయ్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ డాడీ ఎక్కడ్రా? నీతో మాట్లాడాలి. నీ గర్ల్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుంది, ఎక్కడ చూచావురా? ఎక్కడ పడుకుంటుంది నువ్వు అక్కడ పడుకో. ముందు నువ్వు పడుకో. ఐ డోంట్ హ్యావ్ ఎన్ యాటిట్యూడ్ ప్రాబ్లం.
ఐ హ్యావ్ ఎ పర్సనాలిటీ యు కాంట్ హ్యాండిల్. నిన్ను హ్యాండిల్ చేయలేకపోవడం ఏంటి? నిన్ను నేను హ్యాండిల్ చేస్తున్నాగా. నిన్నే అన్ని ఫస్ట్ బాయ్స్ చేస్తున్నారని ప్రాబ్లమ్ లా ఫీల్ అయ్యి అవాయిడ్ గర్ల్స్ అనే ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసా. దాని వల్ల కాలేజ్ లో అందరూ ఎంత సఫర్ అవుతున్నారో తెలుసా? అసలు అయినా అమ్మాయిలకు అబ్బాయిలు ఐ లవ్ యూ చెప్పకూడదా? వినడానికి చాలా ఫూలిష్ గా ఉంది యాడీ. అసలు ప్రేమని యాక్సెప్ట్ చేయడం, రిజెక్ట్ చేయడం ఎవరైనా చేస్తారు, కానీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం లైఫ్ లో గొప్ప ఆపర్చునిటీ. అవకాశం ఓన్లీ బాయ్స్కి మాత్రమే ఉంది. నీకు తెలుసా, ఐ దగ్గర మొదలై యూ దగ్గర ఎండ్ అయ్యే ఫీలింగ్స్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటాయో అవి చెప్తున్నప్పుడే తెలుస్తుంది. ఒప్పుకుంటుందా, నాకు ఆ ఉద్దేశం లేదంటుందా, ఆలోచించడానికి టైం అడుగుతుందా, ఒకవేళ నో చెప్తే ఏం చేయాలి, ఇవన్నీ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తూ అబ్బాయి తనతో మాట్లాడుకునే మాటలు. కానీ దాన్ని నువ్వు రాంగ్ యాంగిల్లో చూసా. అబ్బాయిలు అందరూ అదే ఫాలో అవుతున్నారు, అలా జరగకూడదు. అందుకే నీతో ఐ లవ్ యూ చెప్పించుకొని నీ కాన్సెప్ట్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి నీ గర్ల్ ఫ్రెండ్ లా యాక్ట్ చేసా. అవంతిక, ఐ లవ్ యూ. యూ లవ్ మీ? అవాయిడ్ గర్ల్స్ కాన్సెప్ట్ క్రియేటర్ యాడీ లవ్స్ మీ. నీ కాన్సెప్ట్ ప్రకారం ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పకూడదు, కానీ నువ్వు చెప్పేశావు. అంటే నీ కాన్సెప్ట్ రాంగ్ అని ఒప్పుకున్నట్టుగా. ఇదంతా నీ కాన్సెప్ట్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి చేశాను. నేను నిన్ను ప్రేమించలేదు, ప్రేమించినట్టు యాక్ట్ చేశాను. అబ్బాయిలు లవ్ చేసినా అమ్మాయిలు లవ్ చేసినా ఫస్ట్ ఓపెన్ అవ్వాల్సింది అబ్బాయిలే. అమ్మాయిల వెంట అబ్బాయిలు పడ్డం అనేది నేచర్. అమ్మాయిలు ఏ ఫీలింగ్ని బయటికి చెప్పరు, ఇష్టమున్నా లోపలే దాచుకుంటారు అన్నా. నిజమే, బట్ అది హిపోక్రసీ కాదు, ఇట్స్ జస్ట్ ఎ గర్ల్ సైకాలజీ. మా ప్రపంచం చాలా చిన్నది, మా ఫస్ట్ సెలెక్షన్ బెస్ట్ సెలెక్షన్ అవ్వాలని కోరుకుంటాం. సడన్ గా ఒక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేయగానే ఏ అమ్మాయి ఓకే చెప్పదు, ఎందుకంటే మీరు ప్రపోజ్ చేయగానే మాకు 100 డౌట్స్ వస్తాయి, భయం వేస్తుంది, వీడు నిజంగా ప్రేమిస్తున్నాడా లేదంటే ఊరికే టైం పాస్ అని కంగారు వస్తుంది. వాటిల్లోంచి మమ్మల్ని బయటికి లాగాల్సిన బాధ్యత మీదే, ఎందుకంటే మాకు ప్రేమ ఎంత ఇంపార్టెంటో నమ్మకం కూడా అంతే ఇంపార్టెంట్. మీరే మాకు నమ్మకం కలిగించేలా చేయాలి, ఇతనే కరెక్ట్ అనిపించేలా చేయాలి. నువ్వేమో అమ్మాయిలు వెంటపడ్డం మానేద్దాం అని కొత్త ఐడియాలజీ క్రియేట్ చేశావు. అలా చేస్తే మేమెంత లాస్ అవుతావో మీరు అంతే లాస్ అవుతారు. నువ్వు బాయ్స్ అందరినీ కూర్చోబెట్టి చెప్పావు, ఎరా ఏ అమ్మాయినా వచ్చి మనకు ఐ లవ్ యూ చెప్పిందా, బైక్ మీద కూర్చోబెట్టుకుని మూవీకి తీసుకెళ్ళిందా, లేదంటే రూమ్ కి తీసుకెళ్లి ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేసిందా అని. నిజంగా ఒక అమ్మాయి అలా చేస్తే మీకు నచ్చుతుందా? అలా బిహేవ్ చేసే అమ్మాయిని ఏ పేరుతో పిలుస్తారో కూడా నాకు తెలుసా అని. అమ్మాయి అబ్బాయికి అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లవ్. ఎన్ని కష్టాలు పడైనా అమ్మాయికి దగ్గర అవ్వాలని ట్రై చేయండి. ఒక అమ్మాయి దగ్గర గెలవాలంటే ఆ అమ్మాయి దగ్గర ఓడిపోవడం తెలియాలి. ఇంత చిన్న విషయం మీ అబ్బాయికి ఎందుకు అర్థం కాదు? Oh,
ఐ లవ్ యూ. మళ్ళీ చెప్తున్నాను, నాకైతే నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నిన్ను మార్చడం కోసం ప్రేమను నటించాను అంతే. హవి, ఆల్రెడీ నాతో లవ్లో ఉన్నాను, కాకపోతే నీకు ఆ విషయం తెలియట్లేదు అంతే. ఏం కొట్టావురా దెబ్బ, నాకు నీలా కొట్టడం రాదు. నాకు తెలిసింది ఇంతే, అడ్జస్ట్ అయిపో. దెబ్బ అంటే నువ్వు కొట్టిందేరా. ఒక్క దెబ్బకి నాకు ఇష్టమైన నీరజ వెళ్ళిపోయింది. నాకు ఇష్టం లేని మందు బాటిల్ చేతిలోకి వచ్చింది. నువ్వు సూపర్ రా, ఐ లవ్ యూ. ఈ కాలేజ్ మొత్తంలో నేను ఒక్కనే లిస్ట్ ఫెల్లో, నువ్వు టాప్ లీడర్. నేను నిన్ను కొట్టానంటే ఇప్పుడు నువ్వు రా లిస్ట్. ఆడి అనిల్ అమ్మని మోసం చేయి, గెలిచావనే తృప్తి ఉంటుంది. నాలాంటి అమాయకుని మోసం చేస్తే ఏమొస్తుందాడి? షాటి చట్టాకపోతే నాకు బాధగా ఉందాడి. నా కోసం కాదు, నా నీరజ కోసం. నువ్వు తప్పు చేస్తే తనకు శిక్ష వేశా. తప్పు నాది కూడా ఉంది, నా కూడా శిక్ష పడాలి. అందుకే రాత్రి పగళ్ళు తాగి తాగి నన్ను నేను హింసించుకుంటా. బట్ వన్ కండిషన్, పైసలు నువ్వేయాలి. ఇస్తావు? వదలండ్రా. ఆయన ప్రతి ఒక్కరు దిల్తాడు, అది సైన్స్లోనే ఉంది. మీరెంత? నాకు కూడా నేను కొట్టాలుందిరా, కానీ కొడితే కోపం ఎక్కడ తగ్గిపోతుందని భయంగా ఉందిరా. అది నాకు ఇష్టం లేదు, అందుకే కొట్టట్లేదు. ఫ్రెండ్స్ అంటేనే పిచ్చోళ్ళరా. అమ్మా నాన్న చెప్పిన మాట కూడా వినరు, కానీ ఫ్రెండ్స్ మాట వింటారు. యూ ప్రూవ్ ఇట్ బ్రో, యూ ప్రూవ్ ఇట్. బంద్ అయిపోయింది, డబ్బులు లేరా. అడే ఇందా వచ్చేయండిరా. అసలు సిగ్గుందా మీకు? అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉందా మీకు? ఏ చిన్న కావాలా? ఇచ్చేరా? ఏ చిన్న చిన్న ఇటు, ఇది చాలా ఇంపార్టెంట్. తీసుకో. ఇప్పుడు నా దగ్గర అంతే ఉంది. ఫ్రెండ్స్ ఓకే. ఐ లవ్ వైజాగ్, ఐ లవ్ అక్క. నువ్వు వారానికి ఒకసారి రావచ్చు కదే. ఇవి డిషెస్ కాదు, క్వశ్చన్స్. హాయ్ బేబీస్. నానా లంచ్ తర్వాత చేస్తానమ్మా, అర్జెంట్ మీటింగ్ ఉంది. నానా గుర్తుందమ్మా, హవీకి చాక్లెట్స్, పింకీకి ఐస్ క్రీమ్, వితౌట్ క్వశ్చన్స్. ఓకే ఓకే. కాలేజ్ ఎలా ఉంది? గుడ్. ఫుడ్? గుడ్. ఎవరైనా క్లోజ్ అయ్యారా? ఒకరు. ఎవరు? గీత. స్పెషల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? స్పెషల్ ఫ్రెండ్సా? హనీ. అబ్బాయా? అబ్బాయి కాదమ్మా, చెట్టు. చెట్టు ఏంటమ్మా? నాకు ఇష్టమైనవన్నీ ఉండి నాకు ఇష్టం లేని క్వశ్చన్స్ అడుగుతున్నావు. ఈ ఫిష్ చేసుకో. అన్ని నాకేనా? పింకికేం లేవా? ఎందుకే నా మీద అంత కక్ష నీకు? నీకోసం ఎగ్ కూడా చేశాను. అమ్మా నువ్వెన్ని రకాలుగా ట్రై చేసినా నాకైతే బాయ్ ఫ్రెండ్ లేడు.
మన అమ్మాయి ప్లస్ టూ ఎక్కడ చదివింది? ఎంజీఎం కాలేజీలో. అది కో ఎడ్యుకేషనా కాదా? యా కోయెడ్. డిగ్రీ? కోయెడ్. ఇప్పుడు? కోయెడ్. మరి అదేంటండి, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటే లేడని చెప్తుంది. కూతురికి బాయ్ ఫ్రెండ్ లేడని బాధపడే మొదటి తల్లి నువ్వే. కాదండి, మన అమ్మాయి ఎవరన్నా ఇష్టపడి మనతో చెప్పడానికి ఇబ్బంది పడుతుందేమో, దాని ఇష్టాన్ని మనం ఎప్పుడూ కాదన్నాం అనే విషయం దానికి తెలియాలి కదా, అందుకే నేనే అడిగేశాను. సరే, ఇప్పుడు అది ఎవరిని ఇష్టపడట్లేదని తెలిసిపోయింది కదా, మరి మా ఫ్రెండ్ సత్య వాళ్ళ అబ్బాయి గురించి అడిగితే? గో అహెడ్. పెళ్లి కొడుకు ఎవరమ్మా? ఇదిగో చూసి నువ్వే చెప్పు. బాగున్నాడు. అదేంటి, చూడకుండానే బాగున్నాడంటావు? బాగోకపోతే ముందు అతని బ్యాక్గ్రౌండ్, ఆస్తులు లాంటి డీటెయిల్స్ చెప్పి టెంప్ట్ చేసేవాళ్ళు కదా. సరే, అసలు అబ్బాయి ఎవరో తెలుసా? ఆ అబ్బాయి గురించి చెప్తే నువ్వు. నాకు ఓకే. మళ్ళీ అదేంటి? మా నీ సెలక్షన్ సూపర్ గా ఉంటుంది, నాన్న చూస్తే తెలిసిపోతుంది కదా. అక్క, నీకు నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడా? ఉన్నాను, కానీ ఇగ్నోర్ చేస్తుంది. నన్నేం చేయమంటావు? టీవీ చూస్తున్నా నువ్వే గుర్తొస్తున్నావు, సిస్టమ్ ముందున్నా నువ్వే గుర్తొస్తున్నావు. నువ్వు నాకు అస్సలు గుర్తురాదు ఎప్పుడు తెలుసా? నా పక్కనే ఉన్నప్పుడు. అందుకే వచ్చేసా. అక్క అర్జెంట్గా ఓకే చెప్పి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. యాడీ, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు, హాలిడేస్ ఎంజాయ్ చేద్దామని వచ్చాను. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకుండా హైదరాబాద్ వెళ్ళిపో. సరే. ఏంటి అంత ఈజీగా ఒప్పుకున్నావు? మరి నేను నువ్వు అంటే ఏం చేస్తావు? హర్ట్ అవుతాను, అందుకే వెంటనే ఒప్పుకుంది. Take care. Enjoy your holidays. Bye. Pandu! Pandu, neelala kelladamma. Tata garu. Em babu? Premisna mai kavatham chepte. ప్రేమ నిజమైతే మిగతాదంత అబద్ధమైనా పర్లేదు బాబు. Yeah.
హే శాండీ, ఇక్కడ. సారీ రా, గీత తిని పాడేసిన సీతాఫల గింజలు ఏరుకుంటుంటే నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదనుకున్నాను. లవ్లో పడ్డాక సెల్ఫే లేదు, ఇంకా రెస్పెక్ట్ ఏముంటుంది బ్రో? మనం కలెక్ట్ చేసేది థింగ్స్ని కాదు, మెమరీస్ని. బయట నుంచి చూసే వాళ్ళకి తెలియదు కానీ నాకు తెలిసింది, కలెక్ట్ చేస్తుంటే అందులో ఎంత కిక్ ఉంటుందో. సో బ్రో, థ్యాంక్స్ మ్యాన్, అండ్ అ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. అండ్ దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్స్, బై గైస్. ఎక్కడికి వెళ్ళా వాడి, ఇంటికి వెళ్ళినా లేవు, గ్రౌండ్కి వెళ్ళినా లేవు, ఖాళీ సీసాలు అమ్ముకొని తాగి తాగి నా లైఫ్ నేను. సర్లే, ఇవన్నీ నీకు అవసరం లేదు కానీ వన్ సెకండ్ బ్రో, వన్ సెకండ్ ప్లీజ్. బిల్లు నీది కాబట్టి కాస్ట్లీ మంది అవుతున్నా, చీప్ లిక్కర్ తాగితే చచ్చిపోతా, మళ్ళీ నాకు పనిష్మెంట్ కూడా తగ్గిపోతుంది. ఐ హేట్ యూ. హే, ఏంటిది? థ్యాంక్స్ బాక్స్. ఫీలింగ్స్కి షేప్ క్రియేట్ చేసావన్నమాట, నైస్ ఐడియా. దేనికి థ్యాంక్స్? ఇప్పుడు నేను చెప్పబోయే ప్రపోజల్కి నువ్వు ఓకే చెప్తావు, అందుకే. ముందు ప్రపోజల్ ఏంటో చెప్పు. మనిద్దరం ఫ్రెండ్స్లా ఉందామా? ఇప్పుడు నిజం చెప్పు. సరే, నిజం చెప్తాను. నేను ఎలాగో నీకు నచ్చట్లేదు కదా, నీకు నచ్చేవాడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలి నీ క్యూరియాసిటీ స్టార్ట్ అయ్యింది. సో వాడెవడో తెలిసే వరకు నీతో కలిసి ట్రావెల్ చేయొచ్చా? యాక్చువల్గా అయితే నో చెప్పాలి, బట్ వైజాగ్లో నేను చెప్పగానే నన్ను ఇరిటేట్ చేయకుండా వెళ్ళిపోయావు కదా, అందుకని చెప్తున్నాను. వెళ్ళిపోలేదు, నీకు అనిపించకుండా అక్కడే ఉన్నాను. ఏయ్, ఇప్పుడు నేను చెప్పిన అబద్ధాన్ని యాక్సెప్ట్ చేసావు, నిజాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయవు? ఇప్పుడేంటి, నాకు నచ్చినవాడు ఎలా ఉంటాడో నీకు తెలియాలి అంతేగా. మనకెందుకు అవి? అవి ఎక్కడికి వెళ్తున్నాం? ఫెంటాస్టిక్. అమ్మాయి అంటే ఇలా ఉండాలి, అబ్బాయి మిస్బిహేవ్ చేస్తే రెస్పాన్స్ ఇలానే ఉండాలి. కానీ నువ్వేంటి, వాడంత మిస్బిహేవ్ చేస్తుంటే వాడిని ఇగ్నోర్ చేసి లాగ ఒకటి కొట్టకుండా నిన్ను నువ్వు ఇగ్నోర్ చేసుకుంటున్నావు.
థ్యాంక్స్. నేను సారీ చెప్పే ఛాన్సే ఇవ్వలేదు. అదే కొట్టేశారు కదా. నువ్వు పాజిటివ్గా తీసుకోకుండా హర్ట్ అవుతానంటే నేను ల్యాక్ కొట్టాలంది బడి. అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం తప్పే కదా. పర్లేదు కొట్టండి, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ బడి. కాదు, అమ్మాయికి హెల్ప్ చేయడం. ఆ అమ్మాయిని ఎడ్యుకేట్ చేయడానికి నేను అడ్వాంటేజ్ తీసుకోవాలా? యాక్చువల్లీ నేనే హెల్ప్ చేద్దాం అనుకున్నాను. నువ్వేంటి, వాడిని కొట్టి ఆ అమ్మాయికి ఎవరైనా హెల్ప్ చేస్తారు, కానీ అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి ఎవరి హెల్ప్ అవసరం లేదని ఆ అమ్మాయికి తెలిసేలా చేశాడు. ముద్దు పెట్టుకున్నాడని కొట్టాను, బట్ ఎందుకు పెట్టుకున్నాడో చెప్పాక దెబ్బ నాకు తగిలింది. నువ్వు అడుగుతుంటావు కదా నాకు ఎలాంటి వాడు నచ్చుతాడు అని. అలాంటి వాడు నచ్చుతాడు. హే, యాక్టింగ్ బాగా చేశారు. ఇంకో పైకి ఇవ్వండి సార్. ఇవ్వను. ఇస్తే నీ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ డామినేట్ చేస్తుంది, అది నాకు ఇష్టం లేదు. ఓకే. హాయ్. యాక్చువల్లీ నీకు ఎలాంటి వాడు ఇష్టమో తెలుసుకుందాం అనుకున్నాను. నీ ఇష్టం రాహుల్ అని తెలిసాక నువ్వు నీ ఇష్టాన్ని మార్చుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. నా ఇష్టంలో నువ్వు ఉండవు, అందుకే అది ఎప్పటికీ మార్చుకోను. సర్లే, నీకు అవసరం లేని తీసుకొచ్చా. ఏంటది? రాహుల్, రాహుల్ వర్మ, ఎస్ఏపీ ప్రొఫెషనల్, బాస్కెట్బాల్ అంటే ప్రాణం. అదే అతను నాకు పరిచయం చేసింది. Hey. Okay, okay. Kids, padandi. Enduku ravali? Chocolates rammantunai. Yay! Hi, Vandika. Hi. Ninnila chusinappudu kante adi maatallone ekku andanga unnao. Adigu nu ante ishtam ardham ayipothundi. Mari neeku adi ante ishtama? Ishtam ledhu, dvesham ledhu. ప్రేమ లేదు, ఫ్రెండ్షిప్ లేదు, మా మధ్య ఉన్న రిలేషన్షిప్కి పేరే లేదు. కానీ వాడిని అడిగితే ఇవన్నీ ఉన్నాయని చెప్తాడు. వావ్, వాట్ ఎ ఫన్నీ గాయ్. రేపు నువ్వు నా మ్యారేజ్కి వస్తున్నావు కదా. సారీ సారీ, నేను ఇలాంటి నువ్వు డిసప్పాయింట్ అవుతావు లేదని చూశాను. పర్లేదు, డిసప్పాయింట్ అయ్యావు. ఐఎమ్ సో హ్యాపీ. లక్కీగా రేపు నా బర్త్డే. దానిలో లక్ ఏముంది? అంటే నువ్వు వెళ్ళుండి పరిచయం అయితే నేను ఇలా ఇన్వైట్ చేయలేను కదా. సో నువ్వు తప్పకుండా రావాలి. అడి, నువ్వు కూడా. ఫ్రాంక్గా చెప్పాలంటే అవీకి నువ్వు నచ్చావని తెలిసాక నాకు నీ మీద రెస్పెక్ట్ పెరిగింది. అందుకే రాను, నిన్ను వస్తాను, నన్ను హర్ట్ చేయలేకపోతున్నాను. ఐల్ ట్రై. ఫనీ గాయా. రాహుల్కి నచ్చడానికి రెడీ అయ్యి నన్ను నచ్చానని అడుగుతావా? రాహుల్కి నచ్చాలంటే అలా ఉండాలేమో, నాకు నచ్చడానికి కాదు. సరేలే, పార్టీకి వెళ్దాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను రాను. అదేంటి, ఇద్దరిని ఇన్వైట్ చేశాడు కదా. ఇన్వైట్ చేసింది ఇద్దరిని, కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంది నిన్ను. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? ఇక్కడ ఉండాలా, అక్కడికి వెళ్ళాలా అని డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు, నేను కాదు. ఫైనల్గా అడుగుతున్నాను, వస్తావా రావా? పో. Thank you.
మీట్ ఎవ్రీవన్ ఎవ్రీవన్ దిస్ ఇస్ అవంతిక. ఏంటి అలా చూస్తున్నావు? ప్రతి బర్త్డేకి ఇక్కడ చాలామంది ఉండేవాళ్ళు, బట్ ఏదో తెలియని ఎంప్టీనెస్. ఈ బర్త్డేకి నువ్వు వచ్చావు, మొత్తం ఫిల్ అయిపోయింది. ఐ లవ్ యూ. నో అని చెప్పుకో, ఎస్ అని కూడా చెప్పుకో. ఎందుకంటే ఇప్పుడు నీ రియాక్షన్ కంటే నా ఫీలింగ్ చెప్పాను చూడు, అది చాలు నాకు. నీ ఫీలింగ్స్ రేపు కాఫీ తాగుతూ వింటాను. రేపు కాఫీ షాప్లో కలుద్దాం. హే అవి. హాయ్. కాఫీ తాగేసి వచ్చాను. షుగర్ ఎన్ని స్పూన్స్? హేయ్, కాఫీ అని జ్యూస్ తెచ్చేవేంటి? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఏంటి ఇలా వచ్చా? నువ్వే కదా వచ్చింది కరమన్నా. నువ్వు నన్ను లవ్ చేసావు కదా, అప్పుడు నీకేమనిపించింది? నీకు ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి చెప్పు. నన్ను లవ్ చేసినప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి? నేను చూడాలనిపించింది. ఇంకా నీతో మాట్లాడాలనిపించింది. చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది కదా. కాఫీకి జ్యూస్కి తేడా తెలిసేది కాదు. ఇంకా ఇంకా ఐ లవ్ యూ చెప్పాలనిపించింది. అనిపించింది కదా, అనిపించింది కదా. పాటికి వెళ్ళవా? రాహుల్ బర్త్డే పాటికి వెళ్ళావా? లేదు, మనం మళ్ళీ కలుద్దాం. ఇందాక నేను నీకు అబద్ధం చెప్పాను, ఇప్పుడు నిజం చెప్దామని కాల్ చేశాను. వద్దు, నన్ను ఇబ్బంది పెట్టే నిజానికంటే నేను బాధపడకూడదని చెప్పిన అబద్ధమే బాగుంది. వెళ్ళి నీ మనసులో ఉంది రాహుల్కి చెప్పే. Where are you? నువ్వు రాహుల్ని లవ్ చేయట్లేదని విషయం నాకు ముందే తెలుసు. తెలుసా? ఎలా? ప్రేమలో ఉంటే ఇలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది అని చెప్తారు. ఇలా అనిపిస్తుందా, అలా అనిపిస్తుందా అని అడగరు. నువ్వు అడిగావు, నాకు అప్పుడే అర్థమైంది నువ్వు రాహుల్తో లవ్లో లేవని. అర్థమైందా? కానీ మనకు అర్థమైతే సరిపోదు, ఆ రాహుల్ కూడా అర్థమవ్వాలి. వెళ్ళి చెప్పు, నాకు చాలా టెన్షన్గా ఉంది. అవి నేను చెప్తానులే. చెప్తానులే ఏంటాడి? ప్రేమిస్తున్నావు అన్న ఫీలింగ్ మనసులో దాచుకోవచ్చు, ప్రేమించట్లేదనే దానిలో ఏ ఫీలింగ్ లేదు. ఏ ఫీలింగ్ లేదని ఎలా ఫీల్ అవ్వాలి? ప్లీజ్, నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. నువ్వు వెళ్ళి చెప్పాడి. అవి నువ్వు అంత టెన్షన్ పడకు, రాహుల్ ఇంక నీ జోలికి రాడు. ఎందుకంటే రాహుల్ని అరించేసింది నేనే. అవి వాట్? నువ్వు అరించేసావా?
అది రాహుల్, అలా కిసి పెట్టుకుంటే సరిపోతుంది. దట్స్ నాట్ ఫెయిర్ ఆడి. నీ గర్ల్ ఫ్రెండ్ నేను ముందు పెట్టుకోవటం ఏంట్రా? ప్లీజ్ రా బాబు, నన్ను వదిలే. ఏ రాహుల్ కూర్చో, నేను పెట్టుకోమంటే నువ్వు పెట్టుకునే ముద్దుకి వాల్యూ ఏముంటుంది బ్రో? నా మీద ప్రేమ ఉంది నవ్వికి తెలిసేలా చేయడానికి నాకు వేరే దారి కనపట్లేదు రాహుల్. సరేరా అవి ఎప్పటికైనా అర్థమైందా? యువర్ ఇన్కేపబుల్ ఆఫ్ లవింగ్ ఎనీబడీ అదర్ దెన్ మీ. నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించినా? నీతో ఏం మాట్లాడితే ఏం చేస్తావో అని భయంగా ఉంది. బాబు నీకు నమస్కారం. నీలాంటోడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏ అవి, కాఫీ షాప్ రాలేదేంటి? నేను ఒకటి నీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? అందరూ పుట్టాక ఏమవ్వాలని ఆలోచిస్తారు, బట్ నేను నీ లవర్ అవ్వాలని ఫిక్స్ అయి పుట్టాను. మళ్ళీ చెప్పు. అందరూ ఆలోచించక పుడతారు, బట్ నేను ఫిక్స్ అయ్యి ట్రై చేయి. సారీ, అందరూ పుట్టాకేదో ఫిక్స్ అవుతారు, బట్ నేను ఆలోచించి. ఈ డైలాగ్ కూడా అడిదేనా? వెళ్ళు కోచింగ్ తీసుకో. డైలాగ్ ఏంటి, కోచింగ్ ఏంటి? అడీ, అవికంతా తెలిసిపోయిందిరా? నేనే చెప్పాను. నువ్వు చెప్పావా? ఎనీవేస్ రాహుల్, థ్యాంక్స్ బరి. ఏంట్రా ఇదంతా, మళ్ళీ ఏమైనా ప్లాన్ వేసావా? అలాంటిదే. తప్పు చేస్తున్నావా అడీ? ప్రేమలో కూడా తప్పులుంటాయా? Too good, buddy. Take care. నువ్వు నా జోలికి వచ్చినా నేను నీ జోలికి రాకూడదని డిసైడ్ అయ్యాను. మన ఇద్దరికి సంబంధించిన ఏది నువ్వు ఒకదాని డిసైడ్ అవ్వకు, ఎందుకంటే అందులో మన ఇద్దరం ఉన్నాం.
కోప్పడకే నువ్వు ముందు బయలుదేరరా. ఎక్కడికన్నా అడగవా? ఎక్కడికి? వైజాగ్. ఎందుకన్నా అడగవా? ఎందుకు? పెళ్లి చూపులకి. పెళ్లి చూపులు అంటే కూడా నీలో టెన్షన్ లేదేం డాడీ? హే ఆగు, నా మీద కోపంతోనూ చిరాకు పడవు. పెళ్లి కొడుకు నచ్చపోయినా ఓకే చేసే క్యారెక్టర్ కాదు నీది. నీకు నచ్చపోతే నువ్వు ఒప్పుకో. అతనికి 100% నచ్చడవే. ఎందుకంటే నువ్వు నాకు ఆల్రెడీ నచ్చేసావు కదా. ఇదేంటి? ఆల్ ది బెస్ట్ బాక్స్. నీలో తీసుకోవాల్సిన క్వాలిటీస్ కొన్ని ఉన్నాయాడి, ముఖ్యంగా నీ కన్విక్షన్. బట్ నాకే ఎందుకు ఈ పెళ్లి సెట్ అవుతుంది అనిపిస్తుంది. అవును, నా పెళ్లి సెట్ అయితే నీ పరిస్థితి ఏంటి? అప్పుడు ఆలోచించాల్సింది నా పరిస్థితి గురించి కాదు, నీ పరిస్థితి గురించి. కాఫీయా కూల్ డ్రింకా? మీ ఒపీనియన్ ఏంటి? వెదర్ హాట్ గా ఉంది కదా, కూల్ డ్రింక్ ప్రిఫర్ చేస్తారు. మీ ఒపీనియన్ రాంగ్, నాకు సిగరెట్ అలవాటు ఉంది, సో నేను కాఫీయే ప్రిఫర్ చేస్తాను. నేను అంతే అండి, చాలా ఫ్రాంక్ గా మాట్లాడతాను. యా పింకీ,
వరుణ్ కి సిగరెట్ అలవాటు ఉంది. అమ్మని కాఫీ ఇవ్వమను. ఓకే అక్క. వావ్, మీరేంటండి నాకంటే ఫ్రాంక్ గా ఉన్నారు. ఓ మై గాడ్. నేను మీకు ఓకేనా? మీ ఒపీనియన్ ఏంటి? మీరు మ్యారేజ్ అయ్యాక యుఎస్ వెళ్దాం అంటారు, నేను కుదరదంటాను. జాబ్ వదిలేమంటారు, నేను నో చెప్తాను. సో డెఫినెట్ గా మీరు నో చెప్తారు. మీ ఒపీనియన్ రాంగ్. నేను పెళ్ళైన తర్వాత యుఎస్ కి వెళ్ళను. మిమ్మల్ని జాబు మానమను. మీరు నచ్చలేదంటే అందరు నాకు టేస్ట్ లేదనుకుంటారు, కాబట్టి మీరు నాకు నచ్చారు. సో నేను ఓకే చెప్పేస్తున్నాను. ఏమైంది? మధ్యాహ్నం అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతున్నాడని తీసుకురావడానికి వెళ్ళాను కదా, అప్పుడు థమ్సప్ ఇష్టమా మాజా ఇష్టమా అని అడిగాడు. మాజా ఇష్టమని చెప్పాను. థమ్సప్ తీసుకొచ్చిచ్చి తాగు బాగుంటుంది అన్నాడు. బట్ అక్క, వరుణ్ తన ఒపీనియన్కే ఎక్కువ వాల్యూ ఇస్తాడు. మరి వరుణ్ ఇష్టాల్లో నేనున్నాను కదా. నీ ఇష్టం ఏంటో ఆలోచించవా, అందులో యాడీ ఉన్నాడేమో. ఇప్పటికైనా ప్రాబ్లం ఏం లేదు. అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పేసి సారీ చెప్పేసి వస్తా. నువ్వు ఒకసారి యాడీ గురించి ఆలోచించక్క. ఆలోచించాను, నువ్వు అమ్మకి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. హలో. హలో అవి, అవి గీతా. What's wrong? Call Neela, Hanin kottestunnadu. Chala tension unnadi. Enti problem? Abba, nu jaldi Skype on chey. Emainda akka? Hey, please. Hey, manni cheyadu. Wait, I'll check. Please. క్లబ్కి ప్రాబ్లం ఉండదు, హనీ బ్రతుకుద్దని ఎస్ఐని రిక్వెస్ట్ చేశాను. చెట్లంటే నీలా ఇష్టపడే ఎస్ఐ దీనికి ఒప్పుకున్నాను. థ్యాంక్స్ బాక్స్ ఉందా? హలో, నీరజ పెళ్లి నుంచి పారిపోయి వచ్చేసింది. మను ఫోన్ కలవట్లేదంట. యాడీ ఎక్కడని నీ గురించి అడుగుతోంది. హలో నీరజ, ఎక్కడున్నా? నేను సుల్తాన్ బజార్లో ఉన్నాను. అర్జెంట్ గా మనూన్ కలవాలి. ఎక్కడున్నారు? అలాగే Yeah.
ఫోన్ ఏం చెప్పండి. నేను ముచ్చలమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాను. అక్కడే ఉండు. సరే. వాట్సాప్లో మెసేజ్ చేస్తే వచ్చేస్తాం అనుకున్నావా? రే ఫ్రెండ్స్ అంటేనే పిచ్చోళ్ళు, పేరెంట్స్ చెప్పిన వినరు.
ఫ్రెండ్ చెప్తే వింటారు. రే ఇదిగోరా, నా వల్ల పోగొట్టుకుని నీరజ్ అని తిరిగి ఇచ్చేస్తున్నా. మరి నీ వల్ని పోగొట్టుకున్న ఫ్రెండ్షిప్ ఏం కొట్టవాడి, నాకు నీలా కొట్టడం రాదు, నాకు ఇదే వచ్చు. డి నువ్వు ఒకసారి నా వల్ల మీరిద్దరు విడిపోయారు, మళ్ళీ నా కారణంగా ఈ పెళ్ళి ఆగిపోకూడదు. ఈ పెళ్ళి ఖచ్చితంగా జరిగి తీరాలి. అర్థమైందా? అర్థమైందా? ఇది నీ ముద్దు కాదు, నా ముద్దు. నాకు అనిపించింది పెట్టేసుకో. పెళ్లి చేసుకుని ఎలా ఉందో అని ప్రతి క్షణం బాధపడ్డాను నేను. నీరజ పెళ్లి నుంచి పారిపోయి వచ్చేసిందని చెప్పిన తర్వాత ప్రాణం తీసైనా ప్రాణం ఇచ్చైనా వాడిద్దరిని కలుపుతా అనుకున్నాను. నాకు ఇంతకింపు నీరజ దగ్గర నుంచి వచ్చింది. ప్రేమిస్తే తన్నా ప్రేమించాలనిపించింది. హలో, అవి ఏడుకెళ్ళావు? ఇప్పుడే ఆడి రూమ్కి వచ్చాను, తర్వాత చేస్తాను. Thank you.
ఏంటి పండు? పండు కాదు అవి. కానీ నువ్వు అలా పిలుస్తుంటే నాకు ఇప్పటికిప్పుడు పండు అయిపోతే బాగుండనిపిస్తుంది. ఏంట్రా అలా చూస్తున్నావు? ఇప్పుడు కూడా ఐ లవ్ యూ చెప్పవా? సరే అయితే లైఫ్లో నీకు అవకాశం లేకుండా చేస్తా, నేను నీకు ప్రపోజ్ చేస్తా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ఐడీ. నీకు ఐ లవ్ యూ చెప్పడం తెలియనప్పుడు హగ్ చేసుకునే హక్కు కూడా లేదు, అది నాకే ఉంది. గర్ల్స్ కాన్సెప్ట్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి అందరి ముందు నీకు ఐ లవ్ యూ కూడా చెప్పాను, నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు. అప్పుడు అర్థమైంది ముందు రోజు రాత్రి జరిగింది ఏది నీకు గుర్తులేదని. అవి నీ లోపల నా ఫీలింగ్స్ నీకు తెలియడం కంటే ముందు నాకు తెలిసే, అట్లీస్ట్ తెలిసే ఆ విషయం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా? ఎందుకంటే ఆ ఫీలింగ్స్ నాకు తెలియకపోతే నీకు ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు కదవి. ఆ రోజు మన ఇద్దరి మధ్య జరిగింది జస్ట్ ఒక యాక్సిడెంట్, అలా జరిగిపోయింది అంతే. మన ఇద్దరి మధ్య అలా జరిగిందని నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అవి. అందుకే నీకు ఈ విషయం చెప్పకుండా నీకు దగ్గర అవ్వడానికి ట్రై చేశాను, కానీ హీ స్క్రాప్ బుక్. మన ఇద్దరి మధ్య అలా జరిగిందని నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేయడం నాకు ఇష్టం లేదన్నా డాడీ. ఇప్పుడు నేను ఆ ప్రేమని చెప్తే డాడీకి డెఫినెట్గా అదే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. మరిప్పుడు ఎట్లా? ప్రేమని నటించగలిగాను, ప్రేమని మర్చిపోలేనా? చంట చూపులు కన్నులతో కచంట నే
గుర్తొస్తున్నావు, సిస్టమ్ ముందున్నా నువ్వే గుర్తొస్తున్నావు. నువ్వు నాకు అస్సలు గుర్తురాంది ఎప్పుడో తెలుసా? నువ్వు నా పక్కనున్నప్పుడు. అందుకే నీ పక్కనుందామని వచ్చేసా. ఏంటో చెప్పండి. నువ్వు పెళ్ళికొడుకు అనుకోని 2 మినిట్స్ మాట్లాడాలన్నాడు. నేను పెళ్ళికొడుకు అనేసరికి వెళ్ళిపోతాడేంట్రా? అసలు మ్యాటర్ ఏంటో? హలో బాస్. బ్రో 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 ఆగు బ్రో, 2 మినిట్స్ అన్నావు, పర్సనల్ గా మాట్లాడాలన్నావు, వాట్స్ ద మ్యాటర్ బ్రో? బాబు, మీరు పెళ్లి బిడ్డల మీదకి గంపలో వస్తారా, నడుచుకుంటూ వస్తారా? నీ ఒపీనియన్ ఏంటి? గంప అయితే ఓల్డ్ ఫ్యాషన్, నడుచుకుంటూ వచ్చేయండి. నీ ఒపీనియన్ రాంగ్, నేను గంపలోనే వస్తాను, వెళ్ళి గంప రెడీ చేసుకో. బ్రో ప్రాబ్లం ఏంటి బ్రో? చెప్పు, నేను అర్థం చేసుకో బ్రో. నేను అర్థం చేసుకుంటాను, చెప్పు. నేను ఒక ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నువ్వు నీ ఒపీనియన్కి ప్రిఫరెన్స్ ఇస్తావు. చెప్పిన వేస్ట్. అవంతిక అంటే నీకు ఇష్టం అని నాకు అర్థమైపోయింది, మరి అవంతికకు నువ్వు ఇష్టమా? నీ ఒపీనియన్ ఏంటి? పెళ్ళి నాతో ఫిక్స్ అయిపోయింది కాబట్టి నువ్వంటే ఇష్టం లేనట్టే. బ్రో బ్రో ఇదేంటి? చూడకముందే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అనే విషయం నీకు తెలిసిందని నాకు అర్థమైంది. ఐ లవ్ యూ. ఇది నా ముద్దు కాదు, నువ్వు అడిగిన ముద్దు.
చప్పుడు వినబడుతున్నా చెవులు మూగవే.